ఇదిగో 2500 ఎగ్జామ్ ఫీస్ కట్టి అలాగే నాన్న అనే ఫీస్ కట్టడానికి నాన్న నాకు ఇచ్చాడు నాకు ఇవ్వలేదుగా కాలేజ్ నుంచి డిస్మిస్ అయినడివి నీకు ఎందుకు ఇస్తా ఇవ్వనయ్యా అన్న డబ్బులు లేకపోతే నన్ను కొడుతున్నాడు చూడు ఏయ్ డబ్బులు ఇచ్చారా ఇంట్లో డబ్బు తీసుకెళ్లి ఫ్రెండ్స్ ఫీస్ కడుతున్నాడు నాన్న ఇచ్చేరా డబ్బులు ఏయ్ చైతే అబ్బా నాన్న నాన్న తెలుపగల కొడయ్యా ఏమండి నాన్న ఏమండి సావిత్రిని రెచ్చిపోతున్నాడు ఇవాళ మీ బావగారు తల పగలగొట్టాడు నాకేదో భయంగా ఉంది వీడిక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు వెంటనే వచ్చి తీసుకెళ్ళన్నయ్య హలో మాయా ఏం కాలేదు మాయా నువ్వేం చెప్పొద్దు బట్టలు సర్దు కూడా నా దగ్గరికి వచ్చాయి సరే మామ బయలుదేరు సరే మామ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గన్ క్లీన్ చేసే ఎంతమంది సార్ ఒకే షాట్ ఒకే బుల్లెట్ పోయాడు నా కొడుకు లేకపోతే మినిస్టర్ కూతురిని కిడ్నాప్ చేస్తాడా ఆయనకు ఫోన్ చేసి అమ్మాయిని డ్రాప్ చేసి వచ్చాను బాడీ పోస్ట్ మార్టం పంపించాను కేసలా రాసుకోవాలి తెలుసుగా తెలుసు సార్ కానీ షూటెడ్ సైట్ అడ్రస్ లేవుగా సార్ అందుకే వచ్చాను సార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సార్ అది నాకు అన్ని తెలుసు ఇదిగో షూటెడ్ సైట్ ఆర్డర్ థ్యాంక్ యూ సార్ నువ్వు ఇలా ఎన్కౌంటర్ చేయటం దానికి 5 నిమిషాల ముందే నేను ఇలా షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వటం మనకు అలవాటు అయిపోయింది నేను ఎవరిని పడితే వాడిని ఎన్కౌంటర్ చేయట్లేదు సార్ వీడు బ్రతికితే లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం అనుకున్న క్రిమినల్స్ని లేపేస్తున్నాను నా కాన్సెప్ట్ ఒకటే సార్ ఇన్స్టెంట్ జస్టిస్ కానీ మానవ హక్కుల సంఘాల వాళ్ళు దాన్ని ఇంజస్టిస్ అంటారే అంటారు సార్ అమ్మాయిల మీద దాడి చేసిన వాళ్ళని లేపేస్తే అన్యాయం అంటారు రౌడీ షీటర్స్ని ఎన్కౌంటర్ చేస్తే మానవ హక్కుల్ని మానభంగం చేస్తున్నామని ధర్నాలు చేస్తారు కోంబింగ్ చేయాల్సింది ఫారెస్ట్లో ఉన్న నక్సలైట్స్ని కాదు సార్ సొసైటీలో ఉన్న ఇలాంటి హిపోక్రట్స్ అయితే ఇప్పుడు ఏమంటావు మీరు పర్మిషన్ ఇస్తే ఇంటికి వెళ్తాను సార్ ఈరోజు నా మేనల్లుడు వస్తున్నాడు ఏమండి సూరిబాబు వచ్చిరాగానే కింద పిల్లలకి ఫ్రెండ్ అయిపోయాడు వాడు తండ్రి తల పగలగొట్టాడంటే ఎలా నమ్మమంటారండి వాడు ఎంత ఇంటెలిజెంటో పోను పోను తెలుస్తుంది రామేనలుడు ట్రైన్ టికెట్ లేకుండా వచ్చావంట మాయాది తీసి ఫోన్ చేసి చెప్పాడు అసలు ఏం జరిగిందంటే ఏం జరిగిందని ఆలోచించేది వయసు మళ్ళిన వాళ్ళరా నీలాంటి యంగ్స్టర్స్ జరగాల్సిన దాని గురించి మాట్లాడాలి నో ప్రాబ్లం నా ఫ్రెండ్ కో కంపెనీ ఉంది మాట్లాడాను రేపటి నుంచి జాబ్కి వెళ్ళిపో జాబా అరే రే అంత రియాక్షన్ ఇచ్చావేంట్రా ఊరికే చెప్పాను ముగ్గురు పిల్లలతో కష్టంగా ఉంది పెద్దోడు నువ్వు తీసుకెళ్ళన్నాను మీ అమ్మ ఎప్పుడు చెప్పినా మీ నాన్న దానికి అడ్డుపడ్డాడు ఇన్నేళ్ళకి వచ్చావు ఇదిగో చూడు ఈ రోజు నుంచి నువ్వు మేనల్లుడివి కాదు పిల్లలు లేని మాకు కొడుకువి వారసుడివి ఈ ఇల్లు నీదే తీసుకో బ్యాగ్ తీసుకో స్నానం చేసిరా మీ అత్త టిఫిన్ చేసి పెడుతుంది విన్నావుగా ఏంటి ఎందుకు అడగొద్దు ఏం కావాలో అడుగు అది చేసి పెట్టు అలాగేనండి ఇక్కడ ఉన్నంత కాలం వాడు హ్యాపీగా ఉండాలి ఏంటి బాబు చూస్తున్నావు టీ తీసుకో అత్త ఏమాట అది ఇది గోల్ఫ్ అయ్యా డబ్బున్న వాళ్ళు ఆడే ఆట అంత చిన్న చిన్న కనబడుతున్నారు దీంతో చూడు అందరూ దగ్గరగా కనిపిస్తారు Thank you.
చేద్దాం రా బాబు వస్తున్నా తా ఇవాళ నేను కొంచెం బిజీ మనం రేపు ఆడుకుందామా ప్లీజ్ గో గో నిన్న వాడితే ఉంది ఈ రోజు వీడితో దిగింది ఏంటి హాయ్ మదర్ హాయ్ ఏంట్రా ఈ రోజు నువ్వు వచ్చా నా భార్య గాల్ఫ్ నేర్పుతున్నారుగా పర్సనల్ గా థాంక్స్ చెప్పేదా అని వచ్చాను వావ్ షీ ఇస్ ప్లేయింగ్ వండర్ఫుల్ గ్రేట్ ఎలాగో వచ్చావు కదా కాసేపు మా గేమ్ చూసేళ్ళొచ్చుగా ఈ రోజు నా వల్ల కాదురా టుడే ఇస్ అ వెరీ బిజీ డే ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి తాజ్ లో జర్మన్ టీమ్ తో మీటింగ్ ఉంది 300 క్రోర్ డీల్ దాంట్లో నా షేర్ లేదా నాకున్న ప్రాపర్టీస్ అన్నిట్లోనూ నీకు షేర్ ఉందిరా యు మై ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఏమిటో తెలుసా ఫస్ట్ రిలేషన్షిప్ ఇన్ ఎర్త్ నెవర్ డైస్ సీ యు గైస్ లేటర్ గేమ్ తర్వాత సాయంత్రం తాజ్ లో డిన్నర్ కలుస్తున్నాం కదా ష్యూర్ ఐల్ సీ యు దెన్ ఓకే ఏమండి నేను స్విమ్మింగ్ పూల్ కి వెళ్తున్నా బాబుని కూడా నాతో తీసుకెళ్తా టేక్ కేర్ జానన్న బై బై డాడీ బై కమ్ కమ్ Kiran. Bedroom range చేద్దాం అంటే పవర్ కట్ అంటే వస్తుంది వెన్నెల పైరగాలి ఉంటే చౌడుకురాల స్వారీలా ఉంది అందుకే రాత్రి పచ్చిక బయల అనుభవాన్ని మర్చిపోలేకపోతుంది సార్ వావ్ సూపర్ గేమ్ యు ఆర్ రియల్లీ గ్రేట్ థ్యాంక్ యూ హే ఇట్రా సార్ కిడ్స్ అని నేను తీసుకొస్తాను నువ్వు వెళ్ళిపో ఓకే సార్ హే థ్యాంక్ యూ సార్ నిద్రపట్టట్లేదా నీకు ఎన్నోసార్లు చెప్పాను నాతో పాటు మెడిటేషన్ చేయమని విన్నావా గాల్ఫ్ ఆడితే బాడీ తెలియపడుతుంది మెడిటేషన్ చేస్తే మనసు తెలియపడుతుంది నన్ను చూడు పడుకొని కళ్ళు మూసుకున్నాను అనుకో అట్టే నిద్ర పట్టేస్తుంది రేపటి నుంచి నువ్వు కూడా నాతో పాటు మెడిటేట్ చేస్తున్నావు ఓకే గుడ్ నైట్
జీవితంలో 10 రూపాయలు కూడా సంపాదించడం దాక అడుక్కు తింటావురా ఎంత కావాలి నీకు 25 లక్షలు పాతికేళ్ళు నెత్తి మీద కొచ్చిన పైసా సంపాదించడమే నువ్వు ఊరి మీద పడి బతకడం కన్నా ఊరేసుకుని చావడం మేలురా 50 లక్షలు క్లాస్ లో 50 మంది ఉంటే ఇది 50వ ర్యాంక్ రా ఇంత చవటవి నువ్వేం పనికొస్తావా కోటి రూపాయలు ఆ టేప్ రేట్ ఎంత చెప్పి చావరా హే ప్లీజ్ నో అదు చెప్పు ఇంకా ఎంత కావాలి హే ఈ డబ్బు నాకు అక్కర్లేదు ఏంటి డబ్బు బదులు నిన్ను అడుగుతాను అనుకుంటున్నావా నాది ఆ టైప్ క్యారెక్టర్ కాదు ఒళ్ళు ఒళ్ళు రాసుకుంటే పుట్టే సుఖం కన్నా మనసు మనసు కలిస్తే కలిగే సుఖం గొప్పదని నమ్మేవాడిని నీకు తెలియదులే లైక్ తీసుకో నీ గురించి నీ మొగుడు గురించి ఊరంతా ఎంక్వైరీ చేశాను 3 ఏళ్లలో 600 కోట్లు సంపాదించిన టాప్ 10లో నీ మొగుడు ఒకడంట అమ్మవారిని తలుచుకుంటాడో లేదో కానీ ఈ అమ్మవారిని తలుచుకుందే ఏ పని చేయడంట యా మై కరెక్ట్ నిన్ను పెళ్లి చేసుకున్నాకే అదృష్టం అడ్డంగా కలిసి వచ్చిందని తెగ నమ్ముతున్నాడంట అట్లాంటి మొగుడికి ఇట్లాంటి ద్రోహం చేయొచ్చా మధుమతి నీకేం కావాలి నాది లైఫ్ టైం ప్లాన్ నేను బ్రతికున్నంత కాలం అయ్యే ఖర్చు నువ్వు భరించాలి నా లైఫ్ సీరియల్ ని నువ్వు స్పాన్సర్ చేయాలి హలో ఎత్తిన చేతులు పెట్టుకోవటం మంచిది కాదు అసలే నీ మంచితనం గోల్ఫ్ కోర్స్ లో పడి దొరుకుతుంది నట్టింటి దాకా తెచ్చుకో ఇప్పుడు నీకు మిగిలిన ఒకే ఒక చాయిస్ నన్ను రాజాలా చూసుకోవటమే డీల్ ఆర్ నో డీల్ అరే మామా లైఫ్ సెటిల్ అయిందిరా కారు మందేరా ఎక్కండి ఇంత పెద్ద కార్ ని ఎక్కడ కొట్టేసావు మామా కొట్టాడు కదా రాత్రి కొట్టుంటారు ఏంటి మామా పాటలక్ష్మి లాటరీయా కాదురా మధుమతి లాటరీ ఎవరు మామా మధుమతి భగవంతుడు మనకిచ్చిన బహుమతిరా सगिरे उखड़ा निसोगो मंगमा रोजू टैंक तिगतना एदो उंदी ना चेतलो आईपोया రోజు నిన్ను ఇక్కడే చూస్తున్నాను ఏం చేస్తున్నావు ఇక్కడ డబ్బులు పోతే వెతుకుతున్నాను డబ్బులా ఆ అవును చూడు ఈ నోటు మీద నాకెందుకో గాంధీ గారి బొమ్మ కనిపించట్లేదయ్యా మరి ఎవరు
ఎవరి బొమ్మ కనపడుతుంది? నీ బొమ్మే చూసుకో. వాట్ నో, ఒక్క వారంలో 23 లక్షలు ఇచ్చావా? షిట్, నీకేమైనా పిచ్చి పట్టిందా? 5,000 10,000 అంతెందుకు? ఒక్క బిర్యానీ ప్యాకెట్కి మద్దలు చేసేవాళ్ళు ఉన్నారు. మద్దలు వేలుతో పోయే పనికి లక్షలు ఖర్చు పెడతావా? You just say yes. I'll kill the bastard. Hello. Matlaadra. Nuve eppudu vachavra? Just 5 minutes. Vaadena? Divakar. Mee aavudiki inkevaru phone chestara? Chesthe nu cheyali lekapothe nen cheyali. Avunu ekkadunu? Neekem babu? Oka building katti kaalu meeda kaalu esukoni koochunte kotla adayam vastundi. Sari sare, maa aavudiki osari ivu. Yeah. హాయ్ డార్లింగ్. చెప్పండి. గ్రౌండ్కి ఎప్పుడు వెళ్తున్నావు? ఇవాళ నేను గ్రౌండ్కి వెళ్ళట్లేదండి. ఏ? ఒంట్లో బాగాలేదు. ఏమైంది? మెడ నరం పట్టేసింది. డాక్టర్ని పంపించనా? నో నో, ఇట్స్ ఓకే. కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అయితే ఇవాళ ఏ పని చేయకు. ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు. చెప్పరా. ఏరా, నరాలు పట్టేంతగా ఏం నేర్పారు అతనికి? చూడు, నా భార్య టోర్నమెంట్కి వెళ్ళి గోల్డ్ మెడల్స్ కొట్టక్కర్లేదు. తనే నాకు దేవుడిచ్చిన పెద్ద గోల్డ్ మెడల్ రా. తన్ని ఫుల్ డే రెస్ట్ తీసుకోమని చెప్పు. ఓకేరా. ఓకే. నా ఫ్రెండ్ ఏమన్నాడో తెలుసా? నువ్వు వాడికి దేవుడిచ్చిన గోల్డ్ మెడల్ వంట. పాపం, దాన్ని నేను కొట్టేశానని తెలుసు. వద్దు మదన్, వాడు రాస్కల్ కావచ్చు, కానీ ఏమన్నాడో తెలుసా? ఒళ్ళు ఒళ్ళు రాసుకున్నప్పుడు కలిగే సుఖం కన్నా మనసు మనసు కలిసినప్పుడు పుట్టే సుఖం గొప్పదన్నాడు. వాడు పెద్దగా చదువుకోలేదు కానీ ఎంత గొప్ప మాట అన్నాడు. మనం ఇంత చదువుకుని తప్పు చేస్తున్నాం. జరిగింది ఒక యాక్సిడెంట్ అనుకుని మర్చిపోదాం. దేనికమ్మా? నీతో మాట్లాడే పని ఉందే బండెక్క. ఏం పని? కార్లో కూర్చో, మాట్లాడుకుందాం కదా. ఎక్కడ్రా టేప్? ఇప్పుడు టేప్ ఎందుకన్నయ్యా? నోటికి అతికించుకోటానిక? నోటికి అతికించుకునే టేపు కదమ్మా, గోల్ఫ్ కోర్స్ లో తీసావే ఆ టేపు. 15 కిలోమీటర్లు తీసుకొచ్చి ఇక్కడ టేప్ అడిగితే అది ఏమన్నా ఎగురుకుంటూ వస్తుందా? చూస్తే టకుట కేసుల్లాగున్నా. జస్ట్ సెకండ్ గైస్. అన్నా, వాడు ఒక్క దెబ్బకే ఏడుస్తున్నాడన్నా, వాణ్ణి కొట్టడానికి ఎందుకన్నా 5 గురు? ఆ ఏడుపు నమ్మి మోసపోదు. టేప్ తీసుకోగానే కట్ ఇస్ షార్ట్. ఓకే అన్నా, నేను చూసుకుంటా, ఫోన్ చేస్తాను. Hey!
సిద్ధంగా పెట్టుకోండి, బతికిపోతారు. కాలు రోడ్డుతో పెట్టుకోతురా, చచ్చిపోతారు. ఏంటి మేడం సౌండ్? ఏం లేదు, ఇంగ్లీష్ సినిమా చూస్తున్నా, నువ్వు వెళ్ళు. సరే మేడం. అవును, భారీ బడ్జెట్ సినిమా అవతార్. మరి నా జోలికి ఎందుకు వచ్చావే? తొక్కలో 23 లక్షలు ఖర్చయిందనే కదా నన్ను చంపడానికి మనుషుల్ని పంపించావు. నీ మొగుడికి తెలియకుండా ఉన్నదొన్న చోట పెట్టడానికి ఎంత చిలుము వదులుతుందో తెలుసా? నేను అతనే చెప్పాను మదన నిన్ను చంపించడానికి మనుషుల్ని పంపించాడు. వాడు సరే, స్నేహితుడికే ద్రోహం చేసిన చెత్త నా కొడుకు. నీ బుద్ధి ఏమైపోయింది? నీలాగే పచ్చగడ్డిలో పడుకుందా? డబ్బులో ఉన్న సుఖాన్ని చూసి 10 రోజులు అయిపోయింది. ఇక నుంచి డబ్బుతోనే ఆడుకుంటా, డబ్బుతోనే పాడుకుంటా. నా అకౌంట్ లో డబ్బులు వేసుకో, డ్రా చేసుకుంటా. నీకింకో దారి లేదు. చెబితే నీ మొగుడికి చెప్పుకోవాలి, లేదంటే పోలీసులకు చెప్పుకోవాలి. నీ మొగుడికి చెప్పుకున్నావనుకో నీ బ్రతుకు పంచర్ అయిపోద్ది, పోలీసులకు చెప్పావనుకో నీ అందమే అయిపోద్ది. అందుకే నన్ను రాజాలా చూసుకోవటమే నీకున్న ఒకే ఒక చెయ్యను. మరి చేసిన తప్పుకు శిక్ష అనుభవించవా? నాకు చిన్నప్పటి నుంచి ఫారిన్ వెళ్ళాలని పెద్ద కోరిక. నువ్వు తలుచుకుంటే వన్ డేలో అన్ని నీళ్ళెత్తుకుంటూనే వస్తాయి. నువ్వు ఆ పని మీద ఉండు. ఏ కంట్రీకి వెళ్ళాలో, ఎన్ని రోజులు ఉండాలో ఫోన్లో నేను చెప్తాను. ఏంటి మామా, ఫారం తీసుకెళ్తానని చెప్పి యాక భూగోళం తీసుకొచ్చి పెట్టి? రే, మీరు కళ్ళు మూసుకుని దాని మీద ఏలు పెట్టండి రా, మనం అక్కడ కాలు పెడతాం. అదేంట్రా, నాలుగు దేశాల మీద ఏలు పెట్టారు? మధుమతి బహుమతి. ఏమున్నారా పాపలు? పాపలు కాదురా, సముద్రంలో రంగు రంగుల చేపలు. వేసుకుని పొట్టిన పడ్డట్టున్నాయిరా మామా. ఈ బికినీ పేపీసిని సెటప్ చేయడానికి ఎవడన్నా ఏజెంట్ దొరికితే బలిగుంటదరా. ఆహా, రైజ్ యువర్ హ్యాండ్స్, షేక్ యువర్ హ్యాండ్స్, డౌన్ యువర్ హ్యాండ్స్. అదేంటన్నా, ఆడ ఎత్తమంటే ఎత్తుతున్నారు, ఊపమంటే ఊపుతున్నారు. బాయ్, సీ యు, బాయ్. ఏమయ్యా కాళ్ళటం పెట్టి కూర్చున్నారు? చెట్టంత మనుషులు పడిపోతే నువ్వే చెట్టంత మనిషి అనుకుంటే అమితాబ్ బచ్చన్ ఏమనుకోవాలరా? వీడేంటి ఇంత పంచి ఇచ్చాడు సార్? లేదురా, తమిళ ఉండి కన్ఫ్యూజ్ చేద్దాం, తెలుగులో మాట్లాడుతున్నా. మీరు తెలుగు వాళ్ళేనా? హలో, మేము మాట్లాడిన తమిళ మీడియాలోనా? తెలుగులో మాట్లాడుతుంటే తెలుగు వాళ్ళ అంటా వింటారు. వీడేంటి ఇంత పంచి ఇచ్చాడు? మిమ్మల్ని చూస్తుంటే పిచ్చేది వల్ల ఉన్నారు. ఈ నమ్మద్దు, మిమ్మల్ని అందరినీ నట్టెట్ల ముంచేస్తాడు. అన్నయ్య, క్యాప్టెన్ లేకుండా షిప్ ఉంటదా? ఉండదు. కెప్టెన్ లేకుండా క్రికెట్ టీమ్ ఉంటదా? ఉండదు. లేకపోతే మేము ఉండం. వీడే మా క్యాప్టెన్. ఎస్, ఐఎమ్ బాలు. ఏం బాలు, ఫుట్బాలా? బాంబే బాలు. మహేష్ బాబు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? షూటింగ్ అయితే రిలీజ్ అవుతుంది. పరిచయమైన పంచలేస్తున్నాడు ఏంటి? అరే అన్నయ్య, సినిమా పిచ్చోళ్ళ ఉన్నాడు రా. సినిమా పిచ్చోండి కాదు, సిమ్రాన్ పిచ్చోండి. మీకు విషయం తెలుసా? చెప్పకుండా అలా తెలుస్తుంది. మళ్ళీ ఇచ్చాడు బాబోయ్. సిమ్రాన్కి పెళ్ళయిందని తెలియగానే
నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చి 10 రోజులు మంచం మీద ఉన్నాను. ఇలియా నన్ను చూడగానే ఇంజెక్షన్ కూడా చేయించుకోకుండా లేచి నిలబడ్డా. అసలు ఏమైందన్న ఇంతలా ఫీల్ అవుతున్నావు? 10 సంవత్సరాల క్రితం సిమ్రాన్ బ్యాంకాక్ వచ్చిందని తెలిసి సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టి ఓ బ్రహ్మాండమైన గిఫ్ట్ కొని సిమ్రాన్కి ఇచ్చాను. ముద్దు పెట్టిందా? లేదు, సెక్యూరిటీ చేత తన్నిచ్చింది. అదేంటన్నా? సిమ్రాన్కి ఎలుగుబంటి బొమ్మలంటే ఇష్టం అంట. మరి నువ్వే ఇచ్చావు? ఒరిజినల్ ఎలుగుబంటి ఇచ్చా. మరి తనదా? మరి ఇక్కడేం చేస్తున్నావు అన్నయ్య? తెలుగు సినిమా షూటింగ్లు ఇక్కడే జరుగుతున్నాయి కదా, షూటింగ్ల కోసం వచ్చిన వాళ్ళకి ఫుడ్ బెడ్ సప్లై చేస్తున్నా. అంతెందుకన్నాయ్? బ్రోకర్ అని చెప్పొచ్చుగా. మళ్ళీ పంచారా బాబు? హలో, ఇండియా నుంచి జగన్ లైన్ లో ఉన్నాడు. జగన్? కాదు, పూరి జగన్. హలో జగన్, ఆ జగన్ అన్న చెప్పు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయండి అన్న. అన్ని నేను చూసుకుంటారు కదా. మోడల్స్ కరువు తీరా చూపిస్తాను రా అన్న ముందు. అన్నా, ఒక్కసారి బెల్లి డాన్స్ చూపించన్నా. బెల్లి డాన్స్ చూస్తావా? తెలుగమ్మాయిలా ఉంది కదా, కలర్ చూస్తావా? అనిపించట్లేదే. లేదురా, కన్ఫర్మ్ కావాలంటే టెస్ట్ చేసి చూపిస్తా. చూపించు. చూస్తావా? నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి డాష్ ఇస్తాను. కింద పడి షిట్ అందనుకో, ఇంగ్లీష్. అమ్మ అందనుకో, తెలుగు. తెలుగు ఇంగ్లీషు తెలియకుండా చూపిస్తాం. పోయే లోపల చూపిస్తారా? ఏంటి నేను పోయే లోప? ఈ ఊరు నుంచి వెళ్ళిపోయే లోపు. ఈ లోపు నేను ఒకటి చూపిస్తాను, పట్టు చూడండి. తను కూడా మన హోటల్లోనే ఉంటున్నట్టుందిరా. బాగా డబ్బున్నదాలా ఉంది మావా. ఈరోజు కూడా మీరు నన్ను తరుముతున్నట్టు బిల్డప్ ఇవ్వండి రా. మళ్ళీ డాష్ ఇస్తావా? నేను ఒకసారి చేసిన పని రెండోసారి చేయను రా. ఇప్పుడు చూడు. Hey ma'am, you have done lot of inconvenience of guests. You have to vacate immediately. Right. It's okay. I'll go. Are mama, ee road ee country kelidra? Dabbu undi. Ee country kavalanta country keldam ra. Entra, feel avutunava? Intlo nunchi amma babu tarmesthene feel avaledu. Aa hotel ad tarmesthe feel avutava? Light teeskondra. Okay. Re, ad chudan ra. Nu sana chesina cheyipoyra. Nee body smell super darling. Entra. మీరు ఫారిన్ కంట్రీస్ చూడటానికి వచ్చారా? బనియన్ కంపెనీస్ యాడ్ చూడటానికి వచ్చారా? మమ్మల్ని హోటల్ నుంచి గెంటేశారన్నాయ్. ఏం క్యాష్ అవ్వలేదమ్మా? మా అన్న ఒక అమ్మాయి డాష్ ఇచ్చాడు, గొడవైంది. ఓ, డాష్ ఇస్తే గొడవైందా? అచ్చా, నేను ఈ అమ్మాయి డాష్ ఇచ్చాను, నాకు దగ్గరైంది. ఎవరా పిల్ల? పిల్ల కాదురా, స్టెల్లా, నా గర్ల్ ఫ్రెండ్. కమ్ ఆన్ గివ్ మీ కిస్. నా గర్ల్ ఫ్రెండ్. అదేంటారా పబ్లిక్ లో కిస్ ఇచ్చా? అదేరా, విదేశాలకి మన దేశానికి ఉన్న తేడా. విదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ కిస్ పెట్టుకోవచ్చు, పిస్ కొట్టకూడదు. కానీ ఎక్కడ పడితే అక్కడ పిస్ కొట్టచ్చు, కిస్ పెట్టుకోకూడదు. అరే, అడుక్కునే వాడికి 60 ఇళ్ళు, డబ్బున్న వాడికి 70 హోటల్స్ అంటారు. ఇంకో హోటల్కి వెళ్దాం పద. బాయ్ బాయ్, సీ యూ సీ యూ, టాటా. ఓకే బాయ్. అరే పద. పెళ్లి చూపించావు, మరి అది ఎప్పుడు చూపిస్తావు? ఏంట్రా అది? అదే అన్నయ్య, పెళ్లి డాన్స్. ఓకే ఓకే ఓకే. 1960 ఓపెన్ చేసిన బార్ ఉంటుంది. గుడ్ న్యూస్ ఏంటంటే అప్పుడు ఓపెన్ చేసిన బార్ ఇప్పటి వరకు రన్ అవుతుంది. అయితే ఆ బార్కే వెళ్దామన్నా. బ్యాడ్ న్యూస్ ఏంటంటే అప్పటి డాన్సర్స్ ఇప్పటికీ ఉన్నారు. మంచి నీకే కాదు, నాకు తెలుసు. లుకింగ్ స్మార్ట్. థ్యాంక్ యూ. What a beauty!
ఇన్నాళ్ళు ఈ బ్యూటీ సిటీలో ఎక్కడుందిరా? మామా నువ్వు డాష్ ఇచ్చిన పాపరా? ఏంటి డాష్ ఇచ్చాడా? ఒకసారి కాదన్నయ్య రెండు సార్లు. మొత్తటగా మూడోసారి కూడా గుద్దుకున్నాడంటే కమల్ హాసన్ సినిమాలో లాగా ఇద్దరు లవ్ లో పడిపోతారు. ఇప్పుడు మావుడు అమ్మాయిని గుద్దాడనుకో లవ్ లో పడిపోతారన్నా? డెఫినెట్ గా పడిపోతాడు. ఈసారి గుద్దుకునేది వాళ్ళ బాడీలు కాదు గుండెలు. నువ్వాదరిని నేనీదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అన్నాడు ఆత్రేయ. బంగారం అయితే దాచేయి, బీర్ అయితే తాగేయి, ఫిగర్ అయితే పట్టేయి అన్నాడు. ఎవరు చెప్పారన్నా? బాంబే బాలురా జప్ప. రే నన్ను అండర్ ఎస్టిమేట్ చేయొద్దురా, నాలో ఒక పాయింట్ ఉన్నాడురా. ఆ పాయింట్ ని కొంచెం బయట తీసురా. అలా టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. అలా చూస్తావేంట్రా, వెళ్ళు అమ్మాయికి బీట్ కొట్టు, మాటలో మాట కలుపు, లైన్ లో పెట్టు. అలా చూస్తా అని చెప్పండి. అరే వెళ్ళరా. హాయ్. మళ్ళీ ఎందుకు వచ్చావు? నిన్ను చూడాలని. అబద్ధం. కరెక్టే. నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నాతో వస్తావా? ఓకే. ఏంటి అలా అడిగేశావు? నువ్వెవరో తెలియకుండా నీతో ఎలా రమ్మంటావు? అంటే నేనెవరో చెప్తే నాతో వస్తావా? ఆలోచిస్తాను. నా జీవితం పాత సినిమా కథలాగా ఉంటుంది. చిన్నప్పుడే నా అమ్మా నాన్న చనిపోయారు, బంధువులే పెంచి పెద్ద చేశారు. నా మీద ప్రేమతో కాదు, నా డబ్బు మీద ఆశతో. నన్ను అడ్డం పెట్టుకుని కనీసం 50 కోట్లు తినేసి ఉంటారు. వాళ్ళే 50 కోట్లు తిన్నారంటే మొత్తం ప్రాపర్టీ ఎంత ఉంటుంది? మా ఆడిటర్ అంకుల్ చెప్పిన దాన్ని బట్టి కనీసం 1000 కోట్లు ఉంటుంది. మామూలుగా నా లాంటి వాడు ఫారెన్ వచ్చినప్పుడు అందమైన అమ్మాయిని తోడు తెచ్చుకుంటాడు. కానీ నేను కొంచెం డిఫరెంట్. చిన్నప్పుడు నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ ఫెయిల్ అయి బేవస్గా తిరుగుతుంటే వాళ్ళని తోడు తెచ్చుకున్నాను. ఇది నా బయోడేటా. ఇంచుమించు నా లైఫ్ కూడా నీట్ అయిపోయి. నేను ఇక్కడ పెసిఫిక్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. మమ్మీ డాడీ యుఎస్లో ఉంటారు. చాలా ఫ్యామిలీస్లో డాడీయే సంపాదిస్తారు, కానీ మా ఇంట్లో మా మమ్మీ కూడా సంపాదిస్తుంది. ఇద్దరు సంపాదనలో పడి నా సంతోషాన్ని మర్చిపోయారు. మహా అయితే నెలకి 2-3 సార్లు మాట్లాడుకుంటాం, అది కూడా ఫోన్లోనే. నేను ఇక్కడ ఆయా దగ్గర ఉంటాను, నన్ను పెంచింది తనే. నా తెలుగు బాగుందా? నీలాగే ఉంది. నువ్వు చాలా ఓపెన్గా మాట్లాడతావు. అదే నాకున్న క్వాలిఫికేషన్. రమ్మన్నావు కదా, వస్తా. నా బాడీ గార్డ్ని మాయ చేసి తీసుకుపో. ఓకే. బిర్గుత్రమాత్శీల జలప్రభాకు మదాం సౌందర్య కెమ్లాంగ్ థాయ్. థ్యాంక్ యూ. Hey baby, you understand what I told? Yeah. Just get him. Okay. Thank you. Baby like me. Oh my, wow, can we fix it for the day? Come on, ayo tigo. You baby wait 1 minute, I come. Yo, in the rat's tummy, yo. రే మీరు హోటల్కి వెళ్ళి ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకేనా? నా బాడీ గార్డ్ ఏం చేసా? లేడీ గార్డ్ తో పంపించా. బేబీ వాట్ ఆర్ యు డూయింగ్? న్యూ స్టైల్. ఓ యు లైక్ ఇట్? ఓ ఈవెన్ ఐ లైక్ ఇట్. కమ్ ఆన్ కమ్ ఆన్. ఓకే. బేబీ వాట్ డూయింగ్? కమ్ ఆన్ ఓపెన్ ఓపెన్ మీ ప్లీజ్. ఓ
హాయ్ హాయ్ నాకేనా అవును నీకే థ్యాంక్ యూ బాగుంది కాఫీయా కాదు నీ హౌస్ నిజం చెప్తే నీకు కోపం రాదుగా రాదు నువ్వు నిజంగానే అందంగా ఉంటావు Madam, you want me to iron these clothes? Mm. Okay. Welcome, sir. Thank you. ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావ్? నీకు గిఫ్ట్ కొనిద్దామని. గిఫ్ట్? నాకెందుకు? మన వచ్చాను గుర్తుగా. Can you show me? Very, very precious. Anklet and necklace, please. $6,000. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నీకు ఇంకా అర్థం కాలేదా? కానీ నాకు మాత్రం ఒకటి అర్థమైంది. డబ్బుంటే కొండ మీద కొత్త వస్తుందో లేదో. కానీ మనసిస్తే గుండెలోకి ప్రేమ వస్తుందని తెలిసింది. ఫుడ్ బిల్. సార్, యూ జస్ట్ గివెన్ మీ $10,000. But this is cost $50,000 because this ankles is musical ankles. Managers are damages. Boss foreign ilte inte kachu pettaranu valaku valle decide chestunnaru. Do one thing, keep this money as an advance. I'll come and collect the jewels tomorrow. Sure sir. Okay. You're welcome. Thank you. Let's go. హలో నమస్తే మేడం. ఎందుకు ఫోన్ చేశావు? నాకు అర్జెంటుగా 50 లక్షలు కావాలి. ఇక్కడ ఒక అమ్మాయిని లవ్ చేశాను, గిఫ్ట్ కొనిద్దాం అనుకుంటున్నాను. గిఫ్టా? ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వు చెప్పిన దానికల్లా తల ఆడించడానికి నేనేమైనా నీ సర్వెంట్ అనుకుంటున్నావా? ఏయ్, ఏంటే గొంతు లభిస్తుంది? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు 50 లక్షలు కావాలి, అది కూడా ఇవాళే కావాలి. అదేదో మనీ ట్రాన్స్ఫర్ హవాలా అంటారే, దేంట్లో దాంట్లో పడేసి సాయంత్రానికి నాకు అందేటట్టు చెయ్యి. నేను చెయ్యను. మొగుడికి తెలియకుండా ఏదేదో చేసిన దానివి. ఇది చేయలేవా? చేస్తావు. అంత నమ్మకమా నేనంటే? అయితే తప్పకుండా చేస్తాను, నిన్ను ఇరికించేస్తాను. నువ్వు నేరుగా నీ రూమ్కి వెళ్ళి చూడు. మీ పాస్పోర్ట్లు వీసాలు అన్ని దొంగలెత్తుకుపోయి ఉంటారు. అక్కడ నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు. అక్కడ చట్టం మనలా కాదు, మహా స్ట్రిక్ట్. చచ్చేదాకా నీదింకా జైలు బతుకే. జోక్ చేయకండి మేడం. జోక్ కాదురా, సీరియస్. లేకపోతే ఇంత ఖర్చు పెట్టి నిన్ను ఫారెన్ పంపించడానికి నేనేమైనా పిచ్చిడాను అనుకుంటున్నావా? ఇండియాకి బయలుదేరే రోజే నిన్ను ఇరికిద్దాం అనుకున్నాను. బట్ బిఫోర్ 2 డేస్ ఇట్ సెల్ఫ్ యూ గేవ్ మీ దట్ ఆపర్చునిటీ. ఏంట్రా తల తిరుగుతోందా? హోటల్కెళ్ళు, ఒళ్ళంతా తిరుగుతుంది. బ్యాగ్లను ఓపెన్ చేస్తున్నాయంట్రా. అరే మన పాస్పోర్ట్స్ ఎక్కడరా? ఆంధ్రప్రదేశ్ లోనే అనుకున్నాం. వరల్డ్ మొత్తం దొంగలు ఉన్నట్టున్నారా? బ్యాగ్ లేదు, ప్యాకెట్ ఉందిరా. మత్తు మందిరా బ్రౌన్ షుగర్, మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. హే అందరం పారిపోదాం, తొందరగా రండిరా. Hey you, stop! Did you say that? జస్ట్ మిస్డ్. అరే కొంచెం సేపు ఊరికనే ఉండండి రా. అన్నా, మా అమ్మ చెబుతానే ఉంది సముద్రం దాటాలొద్దు రా, నీకు ఖండం ఉంది అని. మీరంతా ఇక్కడే ఉండండి, పదరా.
మేడం చేతిలో పైసా లేదు, పోలీసులు తరుగుతున్నారు. దయచేసి కాపాడండి మేడం. కాపాడాలా? నిన్న నా తప్పు నేను తెలుసుకున్నాను మేడం. దయచేసి ఇండియా రావడం హెల్ప్ చేయండి. అక్కడే చావు. ఇండియా రాగానే ఆ టేప్ మీకు ఇచ్చేసి మా ఊరు వెళ్ళిపోతాను మేడం. నాకు చాలా పనులు ఉన్నాయి. ప్లీజ్ మేడం. కాల్ మీ లేటర్. లైన్ కట్ చేయదు మేడం. నాకు చాలా భయం ఉంది మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ మేడం. ప్లీజ్ ప్లీజ్ ఎలా కనిపిస్తున్నానే నేను నీకు. ఐదో తరగతి చదివేటప్పుడే నేను క్లాస్లో ఫస్ట్. హెయిర్ స్టైల్ మారిండొచ్చు, హ్యాండ్ రైటింగ్ మారిపోయి ఉండొచ్చు, కానీ తెలివితేటలు మారవు కదా. నువ్విలా రివర్స్ అయితే ఏం చేయాలో తెలియకుండానే ఫారిన్ వచ్చాను అనుకుంటున్నావా? వెళ్ళు, వెళ్ళి నీ ల్యాప్టాప్ తీసుకోవే. ఓ పరిగెత్తవే. దాంట్లో ఇన్బాక్స్ అని ఉంటుంది, క్లిక్ చెయ్యి. చాలా న్యాచురల్ గా ఉందా? వెదురు పొదల్లో శృంగార కేళి. నిన్నిలా బట్టలు లేకుండా నీ మొగుడు ఆల్రెడీ చూసే ఉంటాడు. కాకపోతే నీతో ఉన్నవాడిని ఈ టైప్ లో చూసుండు. వీడియోలో ఒక ఫ్రేమే చూపించాను, మొత్తం పంపించాను అనుకో. మొగుడు గుండాకి చస్తాడు. అవును, నీ మొగుడు ఈమెయిల్ ఐడి దివాకర్ ఎట్ యాహూ డాట్ కామే కదా. చెప్పింది చేస్తాను. ఐ డోంట్ వాట్ ఎవర్ యు వాంట్. ప్లీజ్ ట్రస్ట్ మీ. అది చాలా సంతోషంగా ఉన్నాను రా. ఏం కావాలో కోరుకోండి. నా లవ్ సక్సెస్ అయిందిరా. పెళ్లి డాన్స్ చూపించు మామా. అవును మామా, ప్లీజ్ రా. ఓకే, నేను సౌందర్యతో నిజం చెప్పేస్తాను రా. వద్దురా, అబద్ధం చెప్పి తన లైన్లో పెట్టావు, ఇప్పుడు నిజం చెప్తే తను దూరం అయిపోతుంది. లేదురా, ప్రేమలో పట్టడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు, నిలబెట్టుకోవటానికి నిజమే చెప్పాలి. సౌందర్య, 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 హలో, వెరీ సౌందర్య. షీ హస్ గాన్, హి ఆర్ పేయింగ్ అస్ ట్రావెల్. Excuse me, anybody studying by name Soundarya sir? No, I don't think so. Very sorry. Sorry sir. Okay, fine. Shit. Yenta tanu kanipinchaleda? నువ్వు వెతికే చోట అది ఉండదు. దాన్ని పంపించింది నేనే. నిలబడ్డ చోట గిర్రున తిరుగుతున్నట్టుందా?
నువ్వు ప్రేమించిన సౌందర్యే కాదు బాంబే బాలు బాడీగా డేవిడ్ వాళ్ళందరూ కూడా నా మనుషులే Your cousin, man. I'm the bodyguard to this new beautiful sexy baby. మాట పడిపోయిందా మనసు మనసు కలుసుకుంటే మహా సుఖంగా ఉంది కదూ వెంటనే తనతో మాట్లాడాలని మనసు పీకుతుండాలే నువ్వు తనని నటించమని పంపించుండొచ్చు కానీ తను నన్ను నిజంగా ప్రేమించింది ఓహ్ ఆర్ యు రియల్లీ ఇన్ లవ్ విత్ హర్ Yes. అయితే నేను చెప్పింది చేయరా నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర ఉంది లెట్ us exchange అకౌంట్ సెటిల్ అయిపోతుంది కోల్గా వెళ్ళి ఫ్లైట్ లో కూర్చో ఈవినింగ్ కల్లా నువ్వు ఇండియాలో ఉంటావు ఆ చేత్తో టేప్ ఇవ్వు ఈ చేత్తో సౌందర్యం అందుకో విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్ మీరంతా హోటల్లో ఉండండి నేను తర్వాత వస్తాను దొంగ రాస్కల్ షాక్ అయ్యావా స్లమ్ లో తిరిగే నీకే ఇన్ని తెలివితేటలుంటే స్టేటస్ లో బతికేదాన్ని నాకెన్ను ఉండాలరా తను ఎక్కడుంది ఇక్కడ ఉండాలి మాయమైపోయిందిరా ఇన్నాళ్ళు నువ్వు నన్ను బెదిరించావు ఇప్పుడు అది నా వంతు నేను తన్ని ప్రేమించింది నిజం ఆ అమ్మాయి లేందే నువ్వు బతకలేకపోవడం నిజమైతే ఈ చేతిలో టేప్ ఉంచు నీ చేతిలో ఆ అమ్మాయి ఉంటుంది ఎంత మట్టిబుర్ర మేడం మీది ఎవడైనా వారం రోజులు తిరిగిన పిల్ల కోసం లైఫ్ లాంగ్ సుఖాన్ని వదులుకుంటాడా రేపే ఒక ఫ్లైట్ ఎక్కుతా లండన్ లో దిగుతా అక్కడో దాంతో తిరుగుతా ఇంకో రోజు ఇంకో దేశం వారానికి ఓ దేశం మజాకో పిల్ల ఫెవికాల్లో అతుక్కుపోటానికి నాది నీలాంటి రొమాన్స్ కాదు ప్రతిసారి తప్పుడు ప్లాన్ చేసి ఇరుక్కుపోతున్నారు మేడం ఈ మైదా పిండిగాడి మాటింటే అంతే మరి ఈసారి పనిష్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది నీకు కాదు ఈ మైదా పిండిగాడి నీ ఇంటి అడ్రస్ నెంబర్ 10 సీతానగరం కదా ఏం చేస్తారా ఆ వీడియో టేప్ ని నా ఫ్రెండ్ ఒకడు నీ పెళ్ళానికి ఇవ్వటానికి నీ ఇంటికే వెళ్ళాడు హలో ఇంటికి ఎవరన్నా వచ్చారా లేదండి ఆ చెట్టుకు సెక్యూరిటీ కనెక్ట్ చేయి ఆటో వస్తుంటుంది చూడమను ఆటో వస్తుంది సార్ ఎర్ర షర్ట్ వేసుకుని ఒకటి దిగుతుంటాడు చూడమను ఎర్ర షర్ట్ వేసుకుని ఒకటి దిగారు సార్ 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 మేడం ని కలవాలంటున్నారు సార్ నో వెయిట్ 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 ఏ వెళ్ళి భయ్యా అమ్మాయి అడ్రస్ రాసుకో నంబర్ 6 హౌస్ నంబర్ 7 ఇందిరా దగ్గర ప్లీజ్ స్టాప్ ఇట్ ప్లీజ్ ఏ ఏ ఎవరు మీరు ఆగు ఆగు తిరిగి పెద్దానా రాగా బయటికి ప్రేమంటే వారం రోజులు తిరిగి గిఫ్టులు కొట్టే చంపైపోటు అనుకున్నావా మీరే లేదా అమ్మా బాబులు కనపడ్డ ప్రతి మగాడికి ఐదో విషయంతో నేర్పించారా ఊళ్ళు తిరిగి సంపాదించిన సరిపోలేదా కూతురు కూడా ట్రైనింగ్ ఇచ్చి దేశం మీదకి వదిలేశారా పిలువుదల్లి కొంత చిచ్చుకుని నడుస్తుంటే వినిపించట్లేదా పిలువుదల్లి అమ్మాయి మార్నింగ్ సార్ మార్నింగ్ ఏంటయ్యా గొడవ సార్ ఈ రోజు కుర్రాడు జేసీ గారి అత్తగారింటికి వెళ్ళి న్యూసెన్స్ చేశారు సార్ నా జూరిస్డిక్షన్ జేసీ గారింట్లోనా ఎరగదీయండి చెప్తాను నేను సార్ నో సెకండ్ థాట్స్ లాటీలతో జాయింట్ పికేయండి నా కూడా సరే సార్ ఎవడు సార్ వాడు మీ అత్తగారింటికి వెళ్ళి న్యూసెన్స్ చేశాను ఎరగొట్టమని చెప్పాను సిడోన్ సిడోన్ రాన్ రాన్ ఎక్కువైపోయింది సార్ కూల్ నాలుగేళ్ళ నుంచి ఏంటి సార్ మీరు చెప్పేది నువ్వు ఎరగొట్టమని చెప్పింది ఎవరినో తెలుసా నీ మేనల్లుడిని చాలా మంచివాడు హి వాస్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్ వాడు ఐదో క్లాస్ చదివేటప్పుడు మీరు వాడిని చూస్తుంటే ఆ మాట అనేవాడు కాదు సరే బాబు
ఫస్ట్ ర్యాంక్ తెలుగు 198 ఇంగ్లీష్ 198 లెక్కల్లో 100 చరిత్ర 196 సామాన్య శాస్త్రం 196 ఒరే సూరిబాబు నువ్వు ఫస్ట్ వచ్చావు కదా ఈ మాస్టర్ నీకు ఇస్తున్న బహుమతి నువ్వు ఇలాగే బాగా చదువుకుని డాక్టరో ఇంజనీరో కావాలి కొట్టండిరా చప్పట్లు ఏంటయ్య ఇది ఫైల్ పుటప్ చేయడం ఇలాగేనా సార్ నన్ను జైలు పంపిద్దాం అనుకుంటున్నావు ఏంటి తీసుకెళ్ళా సరే సార్ అదే వాడే నువ్వు సార్ నమస్తే సార్ నమస్కారం కూర్చోండి మీ ఫైల్ క్లియర్ చేసేసాను కదండి నేను క్లియర్ చేయడానికి వచ్చాను సార్ ఫైల్ ఓపెన్ వాడు కాదు నువ్వు పంపిలా ఉన్నావు జైలుకి ఎక్కడికి పంపించమంటారు సార్ నువ్వు పంపించక్కర్లేదు మా అబ్బాయి నేనే పంపిస్తాను వెళ్ళు అలాగే సార్ వెరీ నువ్వు ఇలాగే చదివి ఈ మావయ్య పేరు నిలబెట్టాలి మీ నాన్న ఒట్టి డిఎఫ్ఓ నువ్వు కలెక్టర్ వాళ్ళ కలెక్టర్ మాస్టర్ డాక్టర్ లేకపోతే ఇంజనీరో కావాలన్నారు మావయ్య డాక్టర్లు ఇంజనీర్లు ఊరు నిండా ఉంటారు కలెక్టర్ ఒక్కరే ఉంటారు అలాగే మావయ్య ఏం బావ ఒద్దునేగా వచ్చావు అప్పుడే బయలుదేరుతున్నావా వెళ్ళాలి వీడు చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు వీడిని వైజాగ్ తీసుకెళ్ళి మంచి స్కూల్లో చదివిద్దాం మంచి చెడు స్కూళ్ళలో ఉండవు బావ చదివే వాళ్ళే ఉంటాయి రే వినాయకుడు గుడి పక్క సందులో ఓ టింబర్ డిపో ఉంది అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పు నీకు పార్సల్ ఇస్తాడు పట్రా వెళ్ళి వెళ్ళి అలా కాదు నీకు బస్సుకి టైం అవుతున్నట్టుంది కలుద్దాం అలాగా ఇదిగో చిన్ని మనసులో చేతు విషమే చిలికెలే ముద్దు ముద్దు వయసులో ముళ్ళదారులే పరిచలే శతాబ్దానికి చెందినవాడు ఏంటి రే సూరిబాబు రే సూరిబాబు రే ఇనే లే మాస్టర్ రే పోతన ఎన్నో శతాబ్దానికి చెందినవాడు చెప్పు ఎన్నో శతాబ్దం చెప్పు వినలేదు మాస్టర్ వినలేదా అంటే ఒక్కరోజు చప్పట్ల శబ్దం వినేసరికి ఎందుకు ఎక్కేసావా చేయి చాపు అమ్మా చాపు ఫర్నిచర్ షాప్ వాళ్ళు టింబర్ డిపోలో ఉంటారు నీకు పార్సల్ ఇస్తారు పట్టుకొచ్చి ఏంట్రా ఇవాళ ఎక్కడికి వెళ్ళి పార్సల్ తీసుకురావాలి ఎరా ఒళ్ళు బలిసిందా ఒళ్ళు రాళ్ళ కొడతాను ఎదవా చదువుదా పరీక్షల దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్ని చెప్పాను సెలవులు ఇచ్చాం కదా అని ఆడుకోకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి బుద్ధిగా చదువుకోండి అందరూ పరీక్షలు బాగా రాయండి ఏంటి అర్థమైందా మన జిల్లాలో మన స్కూల్లో ఫస్ట్ రావాలి ముందు నాకు ఇవ్వు ఇవ్వు డబ్ల్యూ మన ఇచ్చానా ఆ ఇచ్చావు నేను ఇచ్చానా ఆ ఇచ్చావు మరి ఇవాళ ఎందుకు అడుగుతున్నావు అందరికి ఇవ్వు ఇస్తా నాకు కంగారు పడతావు ఎందుకు ఆ ఇదిగో డబ్బులు ఇవ్వరా డబ్బా ఇప్పుడు లేదు తర్వాత ఇస్తాను ఏంటి తమాషగా ఉందా డబ్బులు ఇచ్చి కదా నీకు కావాల్సిన డబ్బే కదా ఇక్కడ ఉండి ఇప్పుడే తీసుకొస్తాను మా నాన్నగారు అర్జెంట్ గా 1000 రూపాయలు తెమ్మన్నారు మొన్నే ఇచ్చాను సార్ ఏదో అవసరం ఉండి పంపించి ఉంటాడులే అన్ని సవ్యంగా ఉంటేనే మన 50 వేలు పంచాల్సి వచ్చింది ఎందుకు వచ్చిన గొడవలే ఇచ్చి పంపిద్దాం ఇదిగో తీసుకెళ్ళి అడిగాను అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుని Yeah.
హలో యాక్టరు నేనండి మా వాడు తెలకైదు ఇచ్చాడంట కదా దాన్ని కొంచెం మీరే బ్లాక్ చేసి మార్కులేసేయండి సార్ థ్యాంక్ యూ సార్ అలాగే అయితే మా వాడు 5 నుంచి 6 ప్రమోట్ అయిపోయినట్టే కదా ఆ రోజు వాడు వెళ్ళింది 5 నుంచి 6 లో కాదు సార్ चरत्र अंदर चलता सर का चूसा अच्छे निजाइती का बतकाल पाट ने सारी वाणि क्षमता सर मद्रास चेन्नई का मार्चक बॉम्बे मुंबई का मार्चक कलकत्ता ने कोलकाता मार्चक मनीषि सर ना मैन मंवाड़ का मार्चकने अवकाश सर प्लीज नीमी गौरव तो वे थैंक यू सर లక్ష్మీ అయ్యయ్యో ఏంటండి ఏమైంది చిన్న యాక్సిడెంట్ యాక్సిడెంటా ఎలా జరిగింది పోలీస్ జీపే కంప్లైంట్ ఇవ్వలేనగా కాఫీ పట్రా సరేనండి దానా చెడ్డ తండ్రి వల్ల చెడిపోయావు ఈ మావయ్య కోసం మంచి వాడక మారలేవా నో సెకండ్ థాట్స్ లాటిల్తో జాయింట్లు పికేయండి నా కొడుకుని ఎవరా నువ్వు ఈ టైప్ లో ఎంట్రీ ఇచ్చావు నా ఎంట్రీ ఎప్పుడు ఇలాగే ఉంటుందిరా రెయిన్ కోట్ వేసుకొచ్చావు బయట వాన పడుతుందా వస్తుందనుకొని కొన్నాను కాబట్టి వేసుకున్నా అరే మన బాంబే బాలన్నరా బాంబే బాలు కాదురా సిబిఐ బాలు మీరు తప్పు చేశారో లేదో డిసైడ్ చేస్తానరా నిలబడండి అలాగే అలాగే సర్ నిలబడండి కమ్ ఆన్ ఐ యామ్ ఫాలోయింగ్ యు ఫ్రమ్ అబ్రాడ్ ఏమురా మీది సాలూర్ అంటే ఏంట్రా సాలూర్ విలేజ్ సార్ ఆఫ్టర్ ఆల్ ఒక విలేజ్ నుంచి వచ్చి రెండు ఫైవ్ హోటల్స్ ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందిరా మీకు సార్ అది అక్రమ సంబంధం ఉన్న వాళ్ళని ఎవరినో మా అన్నయ్య బ్లాక్ మెయిల్ చేసి మమ్మల్ని ఇలా మేపుతున్నాడు సార్ బ్లాక్ మెయిల్ చేశాడా ఓకే నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి కనపడండి అమావాస్య నాడు కొట్టించావు పౌర్ణమి నాడు బయటకొచ్చా అందరిలాంటి కాదే నేను ఇద్దరు కుమ్మక్కై కమిషనర్ ఇంటి అడ్రస్ ఇస్తారా ఒళ్ళు మరిచి ఒకసారి తప్పు చేసావు ఒళ్ళు బలిసి మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నావు నేను రోడ్డు మీదకి రావడానికి రెడీ కానీ దానికన్నా గంట ముందు నిన్ను రోడ్డు మీదకి లాగుతానే ఇక్కడి నుంచి మీ ఆయన ఆఫీస్కి నడిచేస్తే 20 నిమిషాలు ఆటోలో వెళ్తే 15 నిమిషాలు నడిచే వెళ్తాను ఈ టేపు మీ ఆయన చేతిలో పెడతాను చేతనైతే వచ్చి ఆపుకోవే
హాయ్ రమణ, ఇప్పుడే సక్సెస్ఫుల్ గా బిజినెస్ మీట్ కంప్లీట్ చేశాను. యు నో ఐ ఆల్వేస్ విన్ ఇన్ బిజినెస్. నేను నిన్ను నమ్మను. ఒక్కసారి నా మాట నమ్ము. నీకు అప్పచెప్పాను, వెళ్ళి మాట్లాడుకో, నాకు వేరే పని ఉంది. ఏంటి పని? గోల్ఫ్ కోర్స్ లో ప్రాక్టీసా? దాన్ని లవ్ చేయమని ఫారిన్ పంపించింది నువ్వే కదా, దాంతో మాట్లాడే వరకు ఆ మాత్రం వెయిట్ చేయలేవా? వెయిట్ చేయి సౌందర్య. ఆవిడికి నీకు ఏంటి సంబంధం చెప్పు. ఎక్కడికే వెళ్తున్నావు? నాలో లేని ప్రేమను పుట్టించి ఎందుకే నన్ను మోసం చేసావు? మేడం గారేమో పెద్ద ప్యాలెస్ లో ఉండేవారు, మేము చిన్న పెంకుటి ఇంట్లో ఉండేవాళ్ళం. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పని మనిషి, మాది చాలా పూర్ ఫ్యామిలీ. నాకు ఇద్దరు చెల్లెళ్ళు. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, మాక్సిమం ఎస్ఏ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి వస్తాయి. అమ్మో ఇంత డబ్బా! ఏయ్ నువ్వు లోపలికెళ్ళు, వెళ్ళండి ఇద్దరు లోపలికెళ్ళండి. 5 లక్షలు మధుమతి మేడం ఇచ్చింది. మేడం చెప్పిన పని చేయి, పెద్ద పనేం కాదులే. అమ్మగారు చెప్పిన అబ్బాయిని ప్రేమించినట్టు నటించాలంట, అంతే. 5 లక్షలే? అంతకన్నా చావిడ మేలు. అసలు నేనేమన్నానే? నేను వాడెవరు నువ్వు ప్రేమించినట్టు నటించమన్నాను, పక్కన పడుకోమలేదా? ఈ రోజుల్లో డబ్బు కోసం ఒక్కొక్కరు ఏమైనా చేస్తున్నారే. నేను చచ్చును, ఈ పని చేయను. మంచిదమ్మా, నువ్వు ఉండు, నువ్వు ఒక్కదానివే బాగుండు. నేను నా పిల్లలు ఈ లోక నుంచి వెళ్ళిపోతాం. అంటే లోకంలో అన్నిటికీ ముఖ్యం డబ్బే కదా? ఆ డబ్బును చూసి నేను ప్రేమించడానికి రాలేదు. మీ రూమ్ లో బ్రౌన్ షుగర్ పెట్టమన్నారు, పెట్టాను, తప్పించుకున్నావు. తర్వాత లవ్ చేసినట్టు నటించమన్నారు, నటించాను, అంతే. నువ్వు నటించాలని వచ్చావు, కానీ నేను నిన్ను నిజంగా ప్రేమించాను. చూడు, నీ దారి వేరు, నా దారి వేరు, మన ఇద్దరు బతుకులు కలవు. వెళ్ళిపో. నువ్వు ఒక లోఫర్వి, నేను ఒక లోఫర్ని, ఎందుకు కలవే మన బ్రతుకులు? నా మాట విను, మా అమ్మ ఒక తాటకి ఈ తల్లితో నడ్డు పెట్టుకుని బాగా డబ్బును వాడిని చూసి పెళ్లి చేయాలనుకుంటుంది. ఎంత కావాలి నీకు? 5 కోట్ల 10 కోట్ల? మీ అమ్మ తాటకి ఎంత కావాలో చెప్పమను, మొక్కను కొడతాను. నా ఇల్లు తెలియక వెళ్ళినందుకే కమిషనర్ చేతిలో అన్ని తన్నులు తిన్నాం. 18 ఏళ్లగా వాళ్ళింట్లోనే పని చేస్తున్న మా అమ్మ ఆయన దగ్గరికి వెళ్ళి నీ సంగతి చెప్పిందనుకో, నువ్వులా కూడా మిగిలావు. చూడు, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా పెళ్ళను అని డిసైడ్ అయిపోయాను. డబ్బు కోసం తండ్రి తలే పగలగొట్టినోడిని నువ్వు నాకు దక్కలేదనుకో, చంపేస్తాను. ఆడెవడో బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదిస్తున్నాడని నువ్వు చేయడం కరెక్టేనా?
నోరు మూసుకో, నేను డిసైడ్ అయిపోయాను, డిస్టర్బ్ చేయొద్దు. సర్లే అన్న, వీడియో కెమెరా అద్దెకి దొరికింది కదా అని షూట్ చేయడానికి తెచ్చావు, మరి బ్లాక్ మెయిల్ చేయడానికి మనుషులు దొరకాలిగా. అక్కడ చూడరా ఆనంద్, నాకు ఇప్పుడు మూడో నెల. మూడో నెల? ఈ సంగతి మీ ఆయన రాజేష్ తెలుసా? కొంచెం కేర్ఫుల్ ఉండొచ్చు కదా. తెలిస్తే వాడికి వాసంతికి ఉన్న అక్రమ సంబంధం బయట పెడతాను. అక్రమ సంబంధం? లక్ష రూపాయలు అడుగు. ముందు నీ భర్త రాజేష్ ని ఫినిష్ చేద్దాం. మద్దదాకా వచ్చిందిరా, క్యారీ బ్యాగ్ చాలదు, ప్రిప్ చేసి పెట్టరా. ఓకే. ఈ విషయం రేవతికి తెలుస్తుందేమోనని భయంగా ఉంది. క్యారెక్టర్లు పెరిగిపోతానేరా. సూట్ కేసులు, సూట్ కేసులు తీసుకొచ్చే. అలాగే అలాగే. కొంచెం జూమ్ చేయి, డీటెయిల్స్ తెలుస్తాయి. మనం తీసేది అవార్డ్స్ కోసం కాదురా, అమౌంట్ కోసం. ఈ పాటికి నటరాజు రేవతిని లేపేసి ఉంటాడు. మరి వాసంతిని ఏం చేద్దాం? అందుకేకా ఎన్నికడు రమ్మని చెప్పాను. హిట్ తీసుకో, దాన్నేసే. అక్రమ సంబంధం బయటపడ్డ వైనం. మీ అక్రమ సంబంధానికి సంబంధించిన మాటలని రికార్డ్ చేశా. కమాన్ తీయండి, డబ్బులు తీయండి. నిన్ను కూడా నా కెమెరాలో రికార్డ్ చేశానరా. నువ్వెవడరా? నేను తీసిందే, నువ్వు తీసావా? ఎస్. అరే అయితే ఓకేరా, వాళ్ళు ఇచ్చిన డబ్బులు 50-50 తీసుకో. 50-50 ఎందుకు? మొత్తం నువ్వే తీసుకో. మొత్తం నేనేనా? అర్థమైంది కదా, డబ్బులు ఇచ్చే. అలాగే ఈ డబ్బులు తీసుకో. ఇంకా కావాలా? ఎందుకు కొట్టావురా? పొడిచే ఇనుప రేకులు, ఇనుప రేకులు. 59439 ఎపిసోడ్ మెగా సీరియల్ షూటింగ్ చేస్తుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావరా? మెగా సీరియల్? మొత్తం అక్రమ సంబంధాలే కదరా. సక్రమ సంబంధాలు అంటే కిక్కే కదరా. ఈ అమ్మాయికి చేతి అమ్మా మూడో నెల కదా. ఇప్పుడు లైన్లోకి వచ్చావు. ఏంటి? లతకు రాజేష్ కు అక్రమ సంబంధం ఉన్నమాట వాస్తవం, కానీ ఈ విషయం భర్త ఆనంద్కి తెలియదు. ఆనంద రాజేష్ కి వాసంతికి చిన్న కనెక్షన్ ఉంది. కనెక్షన్? అదేంటి? వాసంతికి బిడ్డ పుట్టింది, కానీ ఆ బిడ్డకు తండ్రి ఆనంద్. ఆనంద వాడెవడు? లతకు బిడ్డ పుడుతుంది, కానీ ఆ బిడ్డకు తండ్రి నటరాజ. నటరాజ? మళ్ళీ వీడెవడు? ఇలా బిడ్డలు మారి మారి పుడతారు. మారి మారి పుట్టడం ఏంటయ్యా? మరి రేవత్ ఎవరు? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఏం ట్విస్ట్? బిడ్డలు పెద్దగా అవుతారు అని తల్లుల కోసం, తండ్రుల కోసం వెతుకుతుంటారు. ఎన్ని వారాలు ఎదుగుతారా? 2012 వరకు తీద్దాం, సరిపోకుంటే 2013 వరకు తీద్దాం. 2012 వరకు, 2050 వరకు వెతుకుతూనే ఉండండి. అయితే రాజేష్ వస్తాడు, వాసంతి నటరాజు వస్తాడు, మురళి మోహన్ కూడా. ఈ కాయ అయిపోయినట్టుంది. ఎవడు? ఏం కాయ అది? గుడ్డకాయ. లొకేషన్ షిఫ్ట్, బెడ్రూమ్. ఓకే. మధు, యు హావ్ ఎనీ ప్రాబ్లమ్? ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం ఉంటుందండి? మహారాణిలా చూసుకుంటున్నారు, ఈ పని చేయకు ఆ పని చేయకు అని నాకేం కండిషన్స్ కూడా పెట్టరు. ఇంత స్వేచ్ఛ, ఇంత అభిమానం, ఆడదానికి ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఐఎమ్ సో లక్కీ, యునో, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఓకే ఓకే, రిలాక్స్. ట్రస్ట్ మీ, ఐ జస్ట్ ఆస్క్డ్, రిలాక్స్. నేను ఊరికే క్యాజువల్గా అడిగాను. ఓకే పడుకో. ఏదో దాస్తుంది. She's in trouble. Okay, okay. Hold on 1 minute, please. Hello. నా పేరు యాజి, సోమ యాజి, ప్రైవేట్ డిటెక్టివ్. ట్యాగ్లైనా యమా యాక్టివ్. ఒక నిమిషం. హలో, 1 మినిట్ ప్లీజ్. మీ నాన్నగారికి 70 సంవత్సరాల వయసు, 24 ఏళ్ల అమ్మాయితో లింకు పెట్టుకున్నాడు. ఆస్తంతా ఆవిడ పేరును ఎక్కడ రాస్తారోనని మీకు భయం పట్టుకుని బీపీ పెరిగింది. హై కరెక్ట్. బీపీ టాబ్లెట్ వేసుకుని లైన్లో ఉండండి. హలో, మీ ఇంట్లో సామాన్లన్నీ మీ పని మనిషి కొట్టేసిందని అనుమానంగా ఉంది కాబట్టి అండర్ కవర్ ఆపరేషన్ తప్పకుండా చేయాలి. ఏ హాస్పిటల్లోనా? హాస్పిటల్ ఏంటయ్యా? అండర్ కవర్ ఆపరేషన్ అంటే రహస్య పరిశోధన. హలో హలో, నేనండి యాజీని. హలో హలో హలో, బ్లడీ జఫా కాల్స్. గుడ్ మార్నింగ్ మిస్టర్ దివాకర్. నీ హస్తవాసి సూపర్ రా. నువ్వేమంటూ మన డిటెక్టివ్ ఏజెన్సీ ఓపెన్ చేసావు కానీ ఇవాళ సిటీలోనే మనం నంబర్ 1 రా. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన హెల్పే కావాలనుకుంటున్నారు తెలుసా? సారీ రా, నా గురించి నేనే డబ్బా కొట్టేసుకుంటున్నాను. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. అసలు నేను ఎవరిని ఫాలో అవ్వాలో చెప్పు. నా భార్యని. వాట్? నేను తనను ఫాలో అవ్వమన్నానని దయచేసి నువ్వు తను అపార్థం చేసుకోవద్దురా. పాపం తనేదో ప్రాబ్లంలు ఎరుక్కుంది, ఎలాగైనా నువ్వే తన దాంట్లోంచి బయటపడేయాలి. నీకు తెలుసు కదరా, నేను నా భార్యని ఎంతగా లవ్ చేస్తున్నాను. రై,
నీ ప్రాబ్లం అంటే నా ప్రాబ్లం రా. ఈ కేసుని పర్సనల్ గా నేనే టేక్ అప్ చేస్తాను. థాంక్స్ రా. నా హస్బెండ్ కి అనుమానం వచ్చిందేమోనని నాకెందుకో భయంగా ఉంది. హే కమ్ ఆన్ మధు, అదంతా నీ భ్రమ. ఐ నో మై ఫ్రెండ్. నీకు మాట చెప్పను. నా బాధను అర్థం చేసుకోవడానికి ట్రై చేయవేంటి మదన్. హే నా ప్రేమ నువ్వు అర్థం చేసుకోవే. నీకేం కావాలరా? కాల్ నాదేని కరెక్ట్ గా కనిపెట్టేశారు మేడం. అదృతొందిగా చిన్న హెల్ప్. నా లవర్ సౌందర్యని మర్చిపోలేకపోతున్నాను. చూడాలనిపిస్తుంది. నీకు బ్రోకర్ పని చేయమంటావా? నేను చేయమన్నానా? నువ్వేగా మొదలు పెట్టావు. ఈ మాత్రం దానికే టెన్షన్ పడితే ఎలా మేడం? కలవబోయే ప్లేస్ చెప్తే ఇంకా టెన్షన్ పడతావు. ఎక్కడో తెలుసా? మీ ఇంట్లోనే. ఏంటి మా ఇంట్లోనా? అందుకే వాణ్ణి లేపేద్దాం అన్నాను. వద్దు బాబు వద్దు, లేపేస్తానని చెప్పి ఇంతవరకు తీసుకొచ్చా. ప్లీజ్ లెట్ మీ హ్యాండిల్ దిస్. వచ్చి తగలడు. స్టార్ట్ కెమెరా, స్టార్ట్ సౌండ్, యాక్షన్. రేవతి, ఇది రేవతి. రేవతి, ఇది రేవతి. ఈ రోజు నుంచి మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. కట్ 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 కట్. మనకి ఇద్దరు సరిపోరు. ఇంకొక అమ్మాయి కావాలా? నా ఎవరు హెయిర్ స్టైల్ చేసింది సరిపోలేదు. చెయ్యవా? చెప్పండి సార్. సరే సార్, నాకు ఇద్దరు సరిపోరు. వాసంతి కూడా కావాలన్నా? వీళ్ళిద్దరు కాకుండా ఇంకో అమ్మాయి కావాలి. అది కెమెరా తీయన్నా, షాట్లు తీ. మనకి డబ్బే డబ్బు. తీ. అంతేనంటావా? తీ. ఓకే తీ. సూట్ కేసు కింద పెట్టరా? ఓపెన్ చేయి. తీసా. రే, వాళ్ళు ఎవరు అనుకున్నారా? ఎవరు? మెగా సీరియల్ వాళ్ళరా? కథ చెప్పి మరీ చంపేస్తారా? ప్రజలకు చూపించి చంపేస్తారు? అబ్బు, చెప్పి మరీ చంపేస్తారా? చంపేస్తారు. కూర్చో. ఎందుకు కూర్చోరా? కూర్చో కూర్చో. కూతేసుకో వేసుకో. సౌందర్య మేడం, నా రూమ్ లో కొత్త క్రీమ్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. ఓకే మేడం. నువ్వెంటి ఇక్కడ ఉన్నావు? మా అమ్మ ఇక్కడే ఉంది. లక్ష్మి, నువ్వింటికి వెళ్ళు. అలాగేనమ్మా. మన వేషాలు అబద్ధం కావచ్చు, కానీ మన ప్రేమ మాత్రం నిజం. అలా తలదించుకోకు. నిన్ను ప్రేమించానని చెప్పటం ఒక్కటే నేను తలెత్తుకుని చెప్పగలిగే మాట. ఏంటండి సడన్ గా? నేను తొందరలో ల్యాప్టాప్ మర్చిపోయి ఆఫీస్ కి వెళ్ళాను. యోగా చేస్తే ఏది మర్చిపోను అన్నారు? యోగాను కూడా మింగేసేంత టెన్షన్ వచ్చి పడింది. ఏం చేయను, ఎక్కడ పెట్టానబ్బా. అవును, ఇక్కడ ఫేషియల్ చేయించుకుంటున్నావు ఏంటి? కింద చాలా హార్డ్ గా ఉందండి. ఓకే, టేక్ కేర్, బాయ్. ఐఎమ్ సారీ మేడం. ఎందుకు రా నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? ఆగు. ఏంటిదంతా? సార్ రాగానే ఆవిడ నిన్నెందుకు లోపల దాచిపెట్టారు? ఆవిడికి నీకు ఏదన్నా అక్రమ సంబంధం ఉందా? నువ్వు నన్ను ప్రేమించింది నిజమైతే నాతో జీవితం గడపాలనుంటే నిజం చెప్పు. చెప్పు. ఎటువంటి పని చేయడానికి నీకు సిగ్గులేదు? ఇంక నీ మొహం చూడు. సౌందర్య, ఆగు ఆగు ఆగు. సౌందర్య సౌందర్య ఆగు. ఎక్కడికి వెళ్తున్నా సౌందర్య? సౌందర్య సౌందర్య సౌందర్య
ఎందుకు ఇలా చేస్తున్నావు సౌందర్య అలా చేయొద్దు సౌందర్య అలా చేయొద్దు సౌందర్య చూడరా చూడు నేను నిన్న అలా చూడలేను సౌందర్య చూడలే ఎందుకు రా తలదించుకుంటావు సిగ్గు లేనివాడు సిగ్గుపడకూడదు తలెత్తు తీ వీడియో పెళ్ళైన ఆడదాన్ని తీస్తే డబ్బు వస్తుందిరా పెళ్లి కాదాన్ని నన్ను వీడియో తీ రేట్ ఎక్కువ వస్తుంది నిన్ను ప్రేమించి తప్పు చేసినందుకు ఇది నాకు నేను వేసుకున్న శిక్ష అనుకుంటాను తీరా ఇంకా నేను ఇప్పుడు తప్పు చేయను సౌందర్య నేను మారిపోయాను సౌందర్య నువ్వు ఏది చెప్తే అది చేస్తాను సౌందర్య నన్ను నమ్ము సౌందర్య मल्ले डबुल कट पड़िंदा टेप पड़िंदा ना टेपा यावरी बम्मनी ఈ టేపులో నీ బొమ్మ ఉంటే అసహ్యంగా ఉంటది కానీ ఇందులో ఉందన్న నీ బొమ్మ చూసుకో ఎంత పెద్దది ఉందో ఎన్నాళ్ళు భగవంతుడు పైనున్నాడంటే ఏంటో అనుకున్నా వాటర్ ట్యాంక్ పైనున్నాడని ఇన్నాళ్ళకి తెలిసింది ఏంటి మేడం మీ టేపు మీ ఫోటోలు ఇక మీకు ఫోన్ చేయను ఇంకెప్పుడు మీ జీవితంలోకి రాను నేను లక్షలు ఇచ్చాను కాళ్ళు పట్టుకున్నాను బతిమిలాడాను బెదిరించాను కొట్టించాను ఎన్ని చేసినా ఆ టేప్ ఇవ్వని వాడు నీ కోసం ఇచ్చాడు నా డబ్బుకి లేని పవర్ నీ ప్రేమకుంది థాంక్స్ సౌందర్య ఐ నెవర్ ఫర్గెట్ ఆల్ దిస్ ఇన్ మై లైఫ్ సూరిబాబు నీ మీద ఉన్న ప్రేమతో నీకు ఇచ్చిన గిఫ్ట్ నువ్వు నాకు తిరిగి ఇచ్చేసావు ఇది నా దగ్గర ఉంటే ఒక వస్తువే మీ దగ్గర ఉంటే ఒక జ్ఞాపకం తీసుకో ఈ రోజు నేను మర్చిపోలేను ఎందుకని నువ్వు మంచివాడివి అయిపోయిన రోజుగా మంచివాడినయ్యా ఇంకా ఏం చేయాలి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి ఏదో ఒక పని చేసి కనీసం నెలకి 1000 రూపాయలైనా సంపాదించు జీవితాంతం నీతోనే ఉంటాను ఏంటి బావా ఏం చెప్తున్నావ్ నిజంగా మారిపోయావా అవునరా అమ్మాయి చెప్పినట్టు మంచి ఉద్యోగం ఎత్తుకుంటాను మీరు కూడా ఊరెళ్ళండిరా చాలా సంతోషంగా ఉందిరా అలాగే చెయ్ మేము కూడా ఏదో ఒక ఉద్యోగంలో చేరి మంచి వాళ్ళగా మారిన తర్వాత మళ్ళీ అందరం కలుద్దాం ఓకే మామా బై అరే సూరిబాబు చిన్నప్పుడు ఎప్పుడు 5వ తరగతిలో క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు చూశానరా నీ కళ్ళల్లో ఈ వెలుగుని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నానరా చెప్పు తెగుద్ది ఎవర్రా నీ చెల్లి
ఇదేంట్రా చెల్లి అన్న తల్లి అన్న తిడుతున్నారేంట్రా ఏంట్రా మరి వ్యాపారానికి కావాల్సింది ప్రాసలగావు పైసలు అయినా ఏంటన్న ఇది ఆ రోజు సీక్రెట్ గా కెమెరా పెట్టి బ్లాక్ మెయిల్ చేయిపోయి అక్కడ మెగా సీరియల్ వాళ్ళకి అడ్డంగా దొరికిపోయావు చివరికి ఇలా పార్క్ లో పల్లీలు అమ్ముకున్నావా పిచ్చడా పల్లీలు అమ్ముకోవటం కాదురా మరి ప్రేమ పేరుతో సెటప్ పెట్టుకున్న వాళ్ళని అక్రమ సంబంధం ఉన్న వాళ్ళని ఈ సీక్రెట్ కెమెరాతో షూట్ చేస్తాను రా అమ్మా ఈ దగ్గర ఎంత టెక్నిక్ ఉందన్న ఈ టెక్నిక్ యూస్ చేసి లక్షల లక్షలు కొట్టేయచ్చు మాటలే కాదురా రికార్డ్ చేయడానికి డైరెక్ట్ గా షూట్ చేస్తాను రా దొంగ చాటుగా కాదురా ఎదురుగా షూట్ చేస్తాను రా సార్ సార్ పల్లి సార్ పల్లి పల్లి సార్ పల్లి సార్ సార్ పల్లి బ్రహ్మాండంగా ఉంటా సార్ తింటే బాగా వర్కౌట్ అవుతుంది సార్ సార్ ఒక్కసారి తీసుకోండి సార్ ప్లీజ్ మీ కర్మ అన్న వాళ్ళని చూస్తుంటే లవర్స్ లా అనిపించట్లా వాళ్ళు లవర్స్ లా ఉన్నారా చెప్తా నా పుత్ర ఎవ్వరికి తెలియకుండా పార్క్ కు తీసుకొచ్చారు చూసావా మరి అందుకే డ్రైవర్ కూడా అనుమానంగా చూశాడు వాడిని చూస్తే 5 నెలల్లో రిటైర్ అయిపోయేలా ఉన్నాడు దాన్ని చూస్తే షకిల తల్లిలా ఉంది మీరు ఎంతసేపు బీచ్ కి పార్క్ లకి తీసుకొస్తారు మీ వాళ్ళు మా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు వాళ్ళని షూట్ చేసి వాళ్ళిద్దరి దగ్గర చెరుకు లక్ష కొట్టేస్తా ఇలా మనం ఇంకెంత కాలం అండి పల్లి ప్రతిరోజు పాడుతున్న ఒక పెద్ద న్యూసెన్స్ అయిపోయింది అందుకే వాడికి ఒక్కసారి స్వర్గం చూపించాను స్వర్గం చూపించావా ఇంకా ఎంతమంది చూపిస్తావే స్వర్గం మళ్ళీ వచ్చావట్రా దొరికావరా చేయదులో నేను మీకు దొరకడం కాదు మీరు నాకు దొరికారు నేను మామూలుగా పల్లీలు అమ్ముకునేవాడు అనుకున్నారా కాదు ఇక్కడ చూడండి సీక్రెట్ కెమెరా ఉంది మీ భాగవతం మొత్తం రికార్డ్ చేశా షూట్ చేశా మర్యాదగా చెప్తున్నాను ఎవరు చూడకుండా చెరువు లక్ష ఇచ్చి వదిలించుకోండి ఇవ్వకపోతే మీ ఇద్దరు సీడీలు తీసి మీ ఇంటికి పంపిస్తాను మీ బతుకులు కోర్టుకి ఎక్కుతా ఓ పని చేయరా ఏంటి ఈ సీడీలు రెండు ప్రింట్లు తీసి మా ఇద్దరు చెరువు ఇచ్చేసి ఎంత కామెడీ చేస్తున్నావా కామెడీ చెప్పు నేను ఎవరో తెలుసా ఎవరా నువ్వు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఢిల్లీ చాలా మంది చూసా విట్టండి నువ్వేంటో ప్రూవ్ చేసుకో సార్ 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 మీకు దండం పెడతాను సార్ మీరు ఎవరో తప్పు చేశారు సార్ క్షమించేయండి సార్ సార్ నాకు డౌట్ మీరు కావాలనుకుంటే సూపర్ ఫిగర్లు దొరుకుతాయి కదా ఇదేం సార్ ఇట్రారా ఎవరనుకున్నావరా ఎవరు సార్ నా భార్య సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫ్రమ్ కడప బతుకు తెరువు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాను సార్ బ్లాక్ మెయిలింగ్ నీలాంటి వెధవలకే పరిమితం కాలేదురా ఒక పేపర్ మరొక పేపర్ ని ఒక ఛానల్ మరొక ఛానల్ ని ఒక పార్టీ మరొక పార్టీని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ప్రజల్ని అయోమయంలో పడేస్తున్నాయిరా ఈ రోజు నుంచి నువ్వు ఇంకెక్కడైనా కనిపించావో కడప జైల్లో ఉంటా నేను జైలుకి ఎందుకులేండి వదిలేండి అమ్మా అగా పెట్టకడా వెళ్ళ ఇది మీరేం చేసుకుంటారు గ్రేట్ ఎస్కేప్ కరెక్ట్ అన్న నాకు ముందే అనిపించింది ఏమని వాళ్ళిద్దరు పెద్ద పోలీస్ ఆఫీసర్లు అయి ఉంటారని ముందే అనిపించింది అనిపించింది కన్ఫర్మ్ గా అనిపించింది కన్ఫర్మ్ గా హాయ్ మధు టుడే ఇస్ లవర్స్ డే హ్యాపీ లవర్స్ డే దిస్ ఇస్ నాట్ లవ్ దిస్ ఇస్ లస్ట్ మనది మనది లస్ట్ కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం అది ప్రేమగా మారి పిచ్చయింది 5 సంవత్సరాల తర్వాత చూస్తే మరొకడికి భార్యమయ్యా నీకు దగ్గర వాళ్ళని మొదట నీ భర్త ఆఫీసులో చోటు సంపాదించా తర్వాత నీ మనసులో ఇప్పుడు ఇప్పుడు నీ బెడ్రూమ్లో బికాస్ నువ్వంటే నాకు పిచ్చి హస్బెండ్కి ద్రోహం చేయలేను నన్ను చేసేది చాలా తప్పు ఒకసారి చేస్తే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే అది స్టైల్ టేక్ కమ్ ఆన్ ఇదే తప్పు నీ భార్య చేస్తే ఒప్పుకుంటావా సారీ మధు నన్ను క్షమించు ప్లీజ్
ఒకే ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి క్షమించానని చెప్పు. వెళ్ళిపోతాను ఒక్కసారి. మధు ప్లీజ్ మధు, ప్లీజ్ మధు, నన్ను క్షమించు మధు, నన్ను క్షమించని చెప్పు. వెళ్ళిపోతాను మధు. మధు మధు ప్లీజ్. విను, ఆ రాస్కల్ చిన్న టేప్ నా దగ్గర ఉంది. నీ ముగ్గుడు ఒక్కసారి చూస్తే ఏమవుతుందో తెలుసా? అవమానంతో సూసైడ్ చేసుకుంటాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్తకి ద్రోహం చేస్తే ఎంత బాధ కలుగుతుందో ఇప్పుడు నాకు అర్థమైంది. కళ్ళల్లో ఉన్న నమ్మకమే నాలో ఉన్న ప్రేమని మరింత పెంచుతుంది. అది చాలు నాకు. నడి రోడ్డు మీద నా కూతురు పట్టించుకుంటావా? చెప్పరా, మాట్లాడతారా? చెప్పు చెప్పు. అతన్ని ప్రేమించాను. ఎరా, నీలాంటి బేవర్స్ గాడికి నా కూతురు కావాల్సి వచ్చిందా? అతను బేవర్స్ కాదమ్మా, నెలకు 4000 సంపాదిస్తున్నా. అప్పా 4000 ఆడదాన్న ఏమిటి? నేను సంపాదిస్తున్నాను రా, నెలకు 20000. వాడి 4000 ఏంటి? ఏయ్, ఎంత కావాలి నీకు? లక్షలు కావాలా? అవునరా, లక్షలే కావాలి. ముష్టి 4000 సంపాదించేవాడివి లక్షలు తెస్తావురా? లక్షలు? 5 లక్షలు తీసుకురారా, అప్పుడు ఆలోచిస్తాను. ఏయ్ పదవే పద. సౌందర్యా, నన్ను ఎందుకే మార్చావు? ఏయ్, కన్న తల్లి కూడా డబ్బే కావాలంటుంది, తెలిసిందా? చంపేస్తాను. డబ్బే కావాలంటే మీ అమ్మ, ప్రేమ కావాలంటే నేను. కదలకుండా కూర్చో, ఇక నన్ను చూడలేవు. చూసుకో, కింద రాళ్ళు పడిపోతే. పడిపోతే నీకేమన్నా అయితే? అయితే నువ్వు నా పక్కన ఉంటే చావైనా బతుకైనా ఒక్కటే. హలో మేడం, నేనే సూరిబాబుని మాట్లాడుతున్నాను. యూ ఇడియట్, మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఫైనల్ గా నా లైఫ్ సెటిల్ చేసుకోవడానికి కొంత డబ్బు కావాలి మేడం. ఇంకా ఎన్నాళ్ళు ఇలా చప్పుకు తింటావురా? చెడ్డవాడిగా అడిగినప్పుడు అడిగినంత ఇచ్చారు, మంచివాడిగా అడుగుతుంటే అలా అంటారేంటి మేడం? ఏం కావాలరా నీకు? రే రే, నాకు కావాల్సింది నువ్వేరా. ఇప్పుడు ఇక నీ వంతు, నాకు అర్జెంట్ గా 5 లక్షల క్యాష్ కావాలి. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? నీ దగ్గర ఒక క్యాసెట్టే ఉందిరా, నా దగ్గర 30 క్యాసెట్లు ఇంకా ఉన్నాయి. అబద్ధం చెప్తున్నావు? అబద్ధమో నిజమో నువ్వు ఇక్కడికి వస్తే తెలుస్తుందిరా. వచ్చేటప్పుడు 5 లక్షల క్యాష్ తీసుకురా, లేదంటే 30 ఛానల్స్ 30 క్యాసెట్లు బ్రేకింగ్ న్యూస్. ఏయ్ రారా. ఆ క్యాసెట్లు క్యాష్ తర్వాత. టిక్కెట్ లేకుండా సినిమా ఎవడన్నా చూపిస్తాడన్నా? అర్జెంటుగా 5 లక్షలు క్యాష్ తీసుకురా పో.
ఎక్స్ట్రా ఆలోచించావనుకో, 7 o'clock బ్రేకింగ్ న్యూస్. గోల్ఫ్ కోర్స్ బాగోతాం. టైటిల్ బాగుందా? రైట్, ఇది ఫైనల్ సెటిల్మెంటా? ఈ 5 లక్షలు టోకెన్ అడ్వాన్స్ మాత్రమే. అసలు రేపు ఉదయం 50, సాయంత్రం 50. ఇలా క్యాష్ ఇవ్వు, అలా క్యాసెట్లు తీసుకో. తేడా వచ్చిందనుకో, రేపు ఇదే టైంకి నేను మాట్లాడను. ఈ 30 క్యాసెట్లు 30 ఛానల్స్లో మాట్లాడతాయి. అర్థమైందా? గవర్నర్ నుంచి స్వామీజీల దాకా వాళ్ళు చేసే రాసలీలలు టెలికాస్ట్ చేసి అన్ని ఛానల్స్ తెగ క్యాష్ చేసుకుంటున్నాయి. మీవి మరీ హాట్ హాట్ గా ఉన్నాయి. నాకెంత సొమ్ము వస్తుందో తెలుసా? ఏం చేస్తున్నావు? ఒక స్పాట్ లో ఇద్దరు రాస్కల్స్ ఉండకూడదురా, ఒక్కడే ఉండాలి. బ్రేకింగ్ న్యూస్ అరగంటే టైం ఉంది. 5 lakhs క్యాష్ తీసుకురాపో. మధు పోరా, ఆటోలో పో, పో పోరా. అనుకున్నాను. ఆ మాట మీదే ఉండండి మేడం. ఈ 30 క్యాసెట్లు ఎంటి, చూసుకోండి. ఉన్నది ఒకటే క్యాసెట్, దాంతో వాడు మిమ్మల్ని బెదిరిస్తున్నాడని సౌందర్య చెప్పింది, అందుకే అలా చేశాడు. ఈ గేమ్ నేనే స్టార్ట్ చేశాను, నేనే ఫినిష్ చేస్తున్నాను. గుడ్ లక్. తూర్పున ఏమవుతుంది? సూర్యోదయం. ఈ రోజు మన జీవితాలకి అదే అవుతుంది. ఇదిగో టికెట్స్, మీ అమ్మకి కావాల్సిన డబ్బు ఇచ్చేసి నువ్వు ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపో, నేను వచ్చి జాయిన్ అవుతాను. సరేనా? చూడరా, 50 లక్షలు వాడికి ఇవ్వండి, సాయంత్రం మిగిలిన 50 ఇస్తామని చెప్పాను. నమ్మకంతో వస్తాడు, నరికి పారే నా. సారీ టు సే దిస్ దివాకర్, నేను చెప్పబోయే విషయాన్ని విని తట్టుకునే శక్తి నీకు లేదని నాకు తెలుసు. కానీ ఎంత చేదుగా ఉన్నా నిజం నిజమేరా? మీ ఆవిడికి అఫేర్ ఉందిరా? ఇట్ కాంట్ బి. నేను నమ్మను. సీ ద ఫోటోస్. నేను వెళ్ళొస్తాను మోయ. చూడు, ఇప్పటిదాకా నీ మీద నా అభిమానంతో ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని ఎప్పుడూ అడగలేదు. నువ్వేమనుకోకపోతే ఎక్కడికి వెళ్తున్నావు అని అడగొచ్చా? చెడ్డ తండ్రి వల్ల చెడిపోయావు, మంచి మావయ్య కోసం మారమన్నావుగా, ఆ మార్పు కోసమే వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. నువ్వే పని చేయొద్దు, మా కళ్ళ ముందుంటే చాలు. పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా మా అమ్మ కూడా నా కోసం ఏడవలేదు. ఇన్నాళ్ళు నా వల్ల ఏడ్చిన వాళ్ళని చూశాను, కానీ నా కోసం ఏడ్చే వాళ్ళని ఇప్పుడు చూస్తున్నాను. మీ కళ్ళల్లో సంతోషాన్ని తీసుకురావటానికి వెళ్తున్నాను అయ్యా. వస్తాను. అమ్మా, నీకు కావాల్సిన 5 లక్షలు ఇక్కడ ఉంచాను. నేను సూరిబాబుతో వెళ్ళిపోతున్నాను. నా బిడ్డ నాకు కావాలయ్యా. ఈ 5 లక్షలు పడేసి దాన్ని తీసుకెళ్ళాడంటే నాకు భయంగా ఉంది. వాడు మంచాడు కాదు సార్, పరమలోఫర్. నా బిడ్డను ఎక్కడ అమ్మేస్తాడో ఏమోనయ్యా. నా బిడ్డ నాకు తగ్గప్పు చెప్పండి అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను. గుడ్ ఈవినింగ్ సార్, నీకు గుడ్ న్యూస్. ఎప్పుడు నువ్వు ఎన్కౌంటర్ సైజ్ వచ్చిన తర్వాత ఇస్తుండేవన్న ఆర్డర్స్, ఇప్పుడు నేను ముందే ఇస్తున్నాను ఆర్డర్. ఎవరిని సార్? అది బ్యాడ్ న్యూస్, నీ మేనల్లుడే. సో సౌందర్య అనే అమ్మాయిని లేపుకెళ్ళాడంట, వాళ్ళమ్మ నాకు కంప్లైంట్ ఇచ్చింది.
24 గంటల్లో అమ్మాయిని నాకు అప్పగించాలి. అవసరమైతే వాడిని చంపి. దిస్ ఇస్ మై ఆర్డర్. ఈ కేసు నీ స్టైల్లో డీల్ చేస్తున్నాను. ఐ వాంట్ ఇన్స్టెంట్ జస్టిస్. లక్ష్మి, ఏంటండి? రివాల్వర్ ఇవ్వు. అటు ఎయిర్పోర్ట్ పోని. రండి సార్. ఎంత టైం అయినా పర్లేదు, నేను వచ్చే వరకు ఇక్కడ వేచి. బ్యాగ్ జాగ్రత్త. అలాగే సార్. ఇదిగోండి సార్, మీ బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోండి. సార్ 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 విడిపోతారేంటి? తీసుకోండి సార్. ఆగండి సార్, మిమ్మల్ని. తప్పించుకుని పారిపోయాడు అన్నా. నువ్వు ఇన్ఫార్మ్ చేయాల్సింది నాకు కదా. హలో, నీకు గుడ్ న్యూస్. వాడు నా గురించి బ్రేకింగ్ న్యూస్ ఇస్తా అన్నాడు. ఇంకో అరగంటలో వాడి గురించి నేనే బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నా. What? Yes, he cannot escape this time. ఏంట్రా, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నా? హే, వాట్స్ ది ప్రాబ్లం? చెప్పరా. నా భార్యకి ఇంకొకటితో అక్రమ సంబంధం ఉంది. నో, నేను నమ్మను. ఐ నో అబౌట్ మధు. కావాలంటే ఈ ఫొటోస్ చూడు. నా మాట విను. నీకంటూ ఓ స్టేటస్ ఉంది, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. లేదురా, ఐ మస్ట్ పనిష్. పనిష్ చేయాలంటే వీణి చేయాలరా. వీడే మధు మనసు చెడగొట్టి పాడు చేసి ఉంటాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఐ షుడ్ కిల్ దిస్. యెస్,
I should kill that. I should kill that. ఆ కింద ఉన్న మిగతా ఫోటోస్ చూ, నీకే తెలుస్తుంది. ఏ ఫ్రెండునైతే నమ్మి బెడ్రూమ్ దాకా అలౌ చేసావో చూడు, వాడే నీకు ద్రోహం చేశాడు. ఈ సీక్రెట్ తెలుసుకుని మీ ఆవిడ్ని బ్లాక్మెయిల్ చేసిన వాడే ఈ సూరిబాబు. సార్, గోల్ఫ్ ఆడుతూ జారి పడ్డాడని చెప్పాను సార్. రాయి తగిలి చచ్చాడని పోలీసులు కేసు రాసుకుంటారు. మీరు వెళ్ళండి సార్, మీ గురించి నాకు బాగా తెలుసు సార్. ఆటో డ్రైవర్ సార్, తన వెహికల్లో ఎవరో ఫోన్ మర్చిపోయారని తెచ్చాడు సార్. సార్, ఫోన్ రింగ్ అవుతుంది సార్. పర్వాలేదే, ఈరోజు ఇలాంటి మంచి వాళ్ళు కూడా మధు మధు. హలో హలో సౌందర్య, సారీ బాబుని పడిచ్చు సార్. సూరిబాబు, సూరిబాబు, హలో హలో హలో. ఓ మై గాడ్, సూరిబాబు ఇదిగో ఈ నంబర్ ట్రేస్ చేసి సార్ వెంటనే ఒక అంబులెన్స్ పంపించండి. ఓకే సార్. మో నన్ను బతికించారంటే మీరు క్షమించారన్నమాట. అది అడగాల్సింది నేను మధు. ఇన్నాళ్ళు నేను నీకు ఇచ్చింది స్వేచ్ఛను కాదు, ఒంటరితనాన్ని. సూరి బాబు ఎలా ఉన్నాడు? క్లినికల్లీ హీస్ డెడ్. ఇక మీరు తీసుకెళ్ళి మిగతా కార్యక్రమాలు చూసుకోండి. ఐఎమ్ వెరీ సారీ అన్నయ్య. నా బిడ్డను బతికించమని చెప్పన్నయ్య, సూరి బాబుని బతికించమని చెప్పన్నయ్య. బతికినప్పుడంతా వాడు చావాలని కోరుకున్నా, ఇప్పుడు చేస్తే బతికించమని ఎందుకు ఏడుస్తున్నావు? సంతోషించు. బిడ్డల్ని ఆడవాళ్ళని గుడ్రాళ్ళంటారు, మరి బిడ్డల్ని సరిగ్గా పెంచిన నీలాంటి వాడిని ఏమనాలి? బాబా వాడి చదువు మీద దెబ్బ కొట్టాడు, నువ్వు వాడి మనసు మీద దెబ్బ కొట్టావు. బిడ్డల చావు కోరుకునే నీలాంటి తల్లులు బిడ్డల్నే కనకూడదమ్మ. డాక్టరు వీడు బతకడంటున్నాడు మాస్టర్. ఎలాగైనా మీరే రక్షించాలి, మీరే బతికించాలి. ఐదో క్లాసులో వాడు రాయాల్సిన పరీక్ష నేను రాసి 5 నుంచి 6 పాస్ చేశాను. ఇది బ్రహ్మరాతయ్య, ఎవరు మార్చలేము. అవును, మార్చలేరు, మార్చలేరండి. కానీ గురుడు బ్రహ్మ, గురుడు విష్ణు, గురుడు దేవో మహేశ్వరుని శ్లోకాలు మాత్రం చెప్తారు. దేవుణ్ణి నిందిస్తే గురువు క్షమిస్తాడు, గురువుని నిందిస్తే ఆ దేవుడు కూడా క్షమించడు. అవన్నీ మాకు తెలియ మాస్టర్. ఎలాగే మా వాడిని బతికిస్తాడు, బతికిస్తాడు.
సూరిబాబు సూరిబాబు పురాతన ఎన్నో శతాబ్దానికి చెందినవాడు చెప్పరా ఎన్నో శతాబ్దం చెప్పు చెప్పరా చెప్పు రేయ్ అందరూ చప్పట్లు కొట్టుగానే ఏనుగే కూర్చున్నావా చెప్పరా రేయ్ సూరిబాబు రేయ్ చెప్పరా సూరిబాబు రేయ్ వాళ్ళ పరీక్ష తప్పింది నువ్వు కాదురా నేను నేనురా ఐదు లక్షలు 10 లక్షలు ఎంత కావాలో తీసుకొస్తాను ఎంత కావాలో తీసుకో 7 కొండలు ఎక్కి నీ మొక్కు తీసుకుంటాను నా కొడుకు రక్షిస్తాను దేవుడికి లంచం ఇస్తున్నావా బావా నీ అవినీతి డబ్బే వాడిని చావు దాకా తీసుకెళ్తే ఈ డబ్బే వాడిని చావు నుంచి బ్రతికిస్తుంది అనుకుంటున్నావా అవినీతి అంటే ఈ చేతు దేవుడికి దండం పెట్టడానికి కూడా పరికిరావు అమ్మా మీ అందరూ మంచి మనసుతోటి నా కొడుకు బ్రతకాలని కోరుకోండమ్మా మీలో ఏ ఒక్కరి పేదలను ఫలించి ఆ దేవుడు నా కొడుకు బ్రతికిస్తాడేమో వాడిని దేవుడు కూడా బ్రతికించలేడు ఆది మానవుడు తిండి కోసం వేటాడితే ఆధునిక మానవుడు డబ్బు కోసం వేటాడుతున్నాడు అడవిలో వేటకు నిషేధం కానీ దీనికి లేదు అందుకే వేట కొనసాగుతూనే ఉంది అవును ఎందుకు డబ్బంటే అందరికి ఇంత యావ ఇన్ని కోట్లు సంపాదించి పిల్లలకి ఏం నేర్తున్నారు మూటగట్టిన డబ్బును ఎలా ఖర్చు చేయాలన్నా అడ్డదారులు 100 కోట్లు సంపాదిస్తారు ఆ డబ్బు మీ పిల్లలు సక్రమంగా ఎదగడానికి పనికొస్తుందా లేదు ఇలా లెక్క లేకుండా సంపాదించిన డబ్బు ఇక్కడ పెడితే ప్రాబ్లం అని స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్నారు ఎవరికైనా తినమని స్వీట్ పెడితే ముందు ఇష్టంగా తింటారు ఇంకొంచెం పెడితే ఇబ్బందిగా తింటారు ఎక్కువ పెడితే వద్దంటారు కానీ డబ్బు ఎంతైనా తెమ్మంటారు ఇనప్పట్లో పట్టకపోయినా ఇమ్మంటారు విను బాబా ఎక్కువైన తిండిని ఈ దేహం ఈ శరీరం వద్దన్నట్టు ఎక్కువైన డబ్బుని మనసు వద్దనే రోజులు రావాలి అప్పుడే పిల్లలు బాగుపడతారు లేకపోతే అందరూ మన సూరి బాబులా వాడికి ఏమీ కాకూడదు బాబు వాడిని చదివించడానికి తీసుకెళ్తానంటే వద్దన్నారు ఇప్పుడు బతికించడానికి తీసుకొచ్చావు బతికించు బావా వాడు మన అనుకున్నట్టు బ్రతకలేదు బావా మనం అనుకున్నట్టు చావుడు కూడా నువ్వు వాడికి జన్మమిచ్చావు నేను షెల్టర్ ఇచ్చానంతే మనం ఎవరూ ఇవ్వలేని ప్రేమని వాడికి ఒక అమ్మాయి ఇచ్చింది ఆ అమ్మాయి అంటే వాడికి ప్రాణం ఆ అమ్మాయికి తెలియకుండా వాడి ప్రాణం పోదు హలో ఎవడో సూరిబాబంట్రా మర్డర్ కేసు పోలీసులు తీసుకొచ్చారు చెప్పనా అబద్ధం చెప్పనా అందగాడి నేను కానని నేను మంచి వాడిగా కూడా మార్చాను
మాస్టర్ మాస్టర్ మన సూర్యబాబు కళ్ళు తెరిచాడు. మ్యాన్ ఇస్ సోషల్ అనిమల్ అన్నాడు అరిస్టాటిల్. అటువంటి మానవ మృగాన్ని మనిషిగా మార్చగలిగేది ప్రేమ ఒక్కటే.